విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచ్చున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక సందేశాన్ని వినటానికి మేమందరం సిద్ధపడి ఉండగా, మీ పిల్లలకు జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. మీ సత్యవాక్యాన్ని మీరు అనుకున్న విధంగా సరిగా విభజించి ఉపదేశించడానికి మీ ఆత్మ సహాయమును ప్రసాదించమని ప్రార్థపడుతున్నాను. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని జనాంగమా, మధ్యాహ్న కాల సమయంలో మరో సందర్భాన్ని మనం ధ్యానించబోతున్నాం. గనుక చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా వాక్యం మీద మీ దృష్టిని కేంద్రీకరించాలి. ఉదయకాలంలో వదిలేసిన దాన్ని కంటిన్యూ చేస్తాం, అలాగే మధ్యాహ్నం మరో విషయాన్ని కూడా మనం నేర్చుకుంటాం. సో కాబట్టి రెండు రకాలైన సందర్భాలను మిక్స్ చేయబోతున్నాం, కనుక చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని ఇంకా జాగ్రత్తగా గ్రహించగలిగే స్థాయిలో మీరు ఉండాలి. అలాగే ప్రసంగం పూర్తయిపోయిన తర్వాత, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ధ్యానంలో మునిగిపోవాలి. ధ్యానం అంటే ఏంటి? వాక్యం మీద ధ్యాస. దేని మీద ధ్యాస? వాక్యం మీద ధ్యాస. ధ్యానం అంటే ఏంటి? వాక్యం మీద ధ్యాస. సో వాక్యం మీద మీరు ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అదేం తీసేసేది కాదు, శరీరానికి ఆరోగ్యం వస్తుంది. వ్యాయామం మంచిదే, శ్వాస మీద ధ్యాస అనేది శరీరానికి ఆరోగ్యంగా ఉండడానికి. ఊపిరి ఎక్కువ పీల్చుకుంటాం, ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కొంచెం వామప్ చేయిస్తారు మన చేత. సో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అధికంగా తీసుకోవడం, స్లోగా తీసుకోవడం ఏవో చెప్తారు. సో అది శరీరానికి ఉపయోగపడవచ్చు, కానీ ఆత్మీయంగా మనకు ఉపయోగపడాలంటే దేని మీద ధ్యాస ఉండాలి? మన ధ్యానంలో వాక్యం మీద ధ్యాస ఉండాలి. వాక్యం మీద ధ్యాస మన ఆత్మీయ స్థితికి ఎంతగానో ఉపయోగపడుతుంది, రైట్? కాబట్టి మీరు విన్న వాక్యాన్ని ఎప్పటికప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా ధ్యానించే పిల్లలుగా ఉండాలి. విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. వాక్యాన్ని ఎప్పుడు ఏం చేయాలి? అన్ని పరిస్థితుల్లో ధ్యానించాలి, మర్చిపోకూడదు, రైట్? ఇప్పుడు సందర్భాన్ని మరలా చూద్దాం. 107వ కీర్తన 9వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. 107వ కీర్తన 9వ వచనం నుంచి కిందకి చూద్దాం. ఎలాగనగా, ఆశగల ప్రాణమునైన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. 10వ వచనం, దేవుని ఆజ్ఞలకు లోబడక. సెకండ్ పార్ట్లోకి మనం వెళ్తున్నాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, దేవుని ఆజ్ఞలకు లోబడక. దేవుని పిల్లలు అనగానే మీరందరూ గుడ్డిగా అంగీకరించవలసిన విషయం ఒకటి ఉంది, అదేంటో తెలుసా? ఎవరు దేవుని పిల్లలు? ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ ఏమైందరు? దేవుని కుమారులైందరు, అంతే కదా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరు ఎవరు కుమారులట? దేవుని కుమారులు, దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞలకు లోబడతారు. దేవుని పిల్లలు అని ఎందుకు అనిపించుకుంటున్నాం మనం? ఎందుకు అనిపించుకుంటున్నాం? దీనికంటే ముందు సాతాను సంబంధులు లేదా సాతాను పిల్లలని ఎందుకు అనిపించుకుంటున్నాం? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు అనాల్సి వచ్చిందంటే మీరు వాణి దురాశలు నెరవేర్చగోరుచున్నారు కనుక, అంటే వాణి ఆజ్ఞల ప్రకారంగా నడవటానికి ఇష్టపడుతున్నారు కనుక ఏమనాల్సి వచ్చింది చెప్పండి? ఏమనాల్సి వచ్చింది? ఎస్, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధం, అంటే మీరు సాతాను పిల్లలు, సాతాను కుమారులు. సాతాను పిల్లలు, సాతాను కుమారులు ఎందుకు అయ్యారంటే సాతాను ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నారు కనుక. ఇక్కడికి వచ్చేసరికి
మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిస్తే, దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే మీరు ఎవరి పిల్లలు చెప్పండి? ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలైతే ఎవరి ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారు? దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారు. అందుకే ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, దేవుని ఆజ్ఞలకు లోబడక ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడట్లేదో వారు దేవుని పిల్లలుగా ఉండటానికి ఇష్టపడట్లేదు. అర్థమవుతుందా? ఎవరు దేవుని ఆజ్ఞలకు లోబడట్లేదో వారు దేనికి ఇష్టపడట్లేదు? దేవుని పిల్లలుగా ఉండటానికి ఇష్టపడట్లేదు. దేవుని ఆజ్ఞలకు లోబడకుండా నెక్స్ట్ చేసేది ఏంటట? మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. తీర్మానం అంటే ఒక చట్టం అనుకోండి, ఒక తీర్మానం చేశారండి, దాన్ని మనం ఏం చేయాలి? ఫాలో అవ్వాలా వద్దా? ఫాలో అవ్వాలా? ఫాలో అవ్వాలి. రాజ్యాంగం కూడా, లేదా ప్రభుత్వం కూడా, లేదా మన న్యాయస్థానాలు కూడా కొన్ని తీర్పులు, కొన్ని శాసనాలు, కొన్ని చట్టాలు, ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తాము? ఫాలో అవుతాం. వీటికంటే గొప్పది దేవుని శాసనం. మానవ శాసనం గొప్పదా, దేవుని శాసనం గొప్పదా? దేవుని శాసనం గొప్పది కదా. మరి దేవుని శాసనాన్ని తృణీకరిస్తే, లేదా ఆయన తీర్మానాన్ని తృణీకరిస్తే అది ఎంత ప్రమాదకరం చెప్పండి? ఎంత ప్రమాదకరం? చాలా ప్రమాదకరం. అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ, ఆయన ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినందున, ఒక కార్యం మీ బ్రతుకులో జరిగినందున, కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరుగుతున్నందున వేటికి అవకాశం ఇచ్చారట? చూడండి జాగ్రత్తగా. ఇలా చేసినందుకు, ఎలా చేసినందుకు? దేవుని ఆజ్ఞలకు లోబడక ఆయన తీర్మానమును తృణీకరించినందున, అంటే ఇలా ఉన్నందుకు ఏం జరుగుతుంది చెప్తున్నాడు చూడండి. బాధ చేత, ఇనుప కట్ల చేత బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను, వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. చూసారా? చాలామంది అనుకుంటారు దేవునితో సహవాసం మనకు అక్కర్లేదు, దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం జీవించక్కర్లేదు, దేవుని తీర్మానాన్ని మనం గౌరవించక్కర్లేదు, కానీ హ్యాపీగా బతికేయచ్చు అనుకుంటారు. కానీ హ్యాపీగా బతికేయచ్చు, కానీ ఆనందంగా బతికేయచ్చు, సంతోషంగా బతికేయచ్చు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆధారపడి బ్రతకకుండా నువ్వు హ్యాపీగా బతికేద్దాం అనుకుంటే అది నీ వల్ల కానీ కాదు. ఎవరు ఆయన మీద ఆనుకుంటారో, ఎవరు ఆయన మీద ఆధారపడతారో, ఎవరు ఆయన మార్గాలలో నడవటానికి ఇష్టపడతారో దేవుడు వారికి మాత్రమే తోడుగా ఉంటాడు. మీ ప్రార్థన వింటాడు, మీకు సహాయం చేస్తాడు, మీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడు, మీకు తోడుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. నాకు కష్టం వచ్చింది, ఆదుకోవడానికి ఎవరున్నారంటే నాకు దేవుడు ఉన్నాడు, నేను చెప్పుకోవడానికి ఆయన ఉన్నాడు అనే భరోసా నీ దగ్గర ఉండాలి కదా. దేవునికంటే గొప్ప సహాయకుడు ఎవరు నీకు చెప్పండి? ఎవరున్నారు ఈ భూమి మీద దేవునికంటే గొప్పగా సహాయం చేయగలిగేవారు ఎవరున్నారు? రాజులను నమ్ముకున్నట కంటే ఎవరిని నమ్ముకున్నట మేలు కదా, ఎవరిని ఆశ్రయించట మేలు కదా. ఇవన్నీ తెలిసి మనం ఆయన్ని ఆశ్రయించకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతుకుతూ, ఆయన తీర్మానాన్ని తృణీకరిస్తే నెక్స్ట్ ఏంటి? బాధ. నిజంగానే మన జీవితాల్లో అనేక మార్లు మనకు తెలియకుండానే బాధలు, ఇనుపకట్లు, సంకెళ్ళు మన జీవితంలోకి వచ్చేస్తుంటాయి. చీకట్లోకి వెళ్ళిపోతాం, మరణాంధకారంలోకి వెళ్ళిపోతాం, కృంగిపోతాం. కానీ మనకు అర్థం కాదు, దేవుడు మన చెయ్యి వదిలేశాడేమో అని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది, దేవుడు మన చెయ్యి వదిలేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? మనమే ముందు ఆయన చెయ్యి వదిలేయడం.
అర్థమవుతుందా? దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడు అంటే ముందు మనం ఆయన చెయ్యి విడిచిపెట్టామన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆయన చేతిని విడిచిపెట్టావో ఆటోమేటిక్గా నీ జీవితంలోకి ఇలాంటివి రావడానికి పుష్కలంగా అవకాశాలు కల్పిస్తున్నావు. ఎందుకంటే దేవుని విడిచిన వాని బ్రతుకు సాతానుకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాడు ఎలా కావాలంటే అలా వాడుకుంటాడు. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావనుకో, దేవుని మార్గాన్ని విడిచిపెట్టావనుకో, ఎవరికి అవకాశం ఇస్తున్నట్టు? అపవాదికి అవకాశం ఇస్తున్నట్టే కదా. వాణిని జీవితంలోకి ఆహ్వానిస్తున్నావంటే వాడు ఏమైనా చేస్తాడు. ఇంక అక్కడి నుంచి వాడిని ఎలా అయినా నడిపిస్తాడు, వాణ్ణి బ్రతుకును ఎలా అయినా భ్రష్టు పట్టిస్తాడు. ఎలా అయినా ఎంత దిగజారిచేస్తాడంటే ఒక్కసారి వాడికి అవకాశం ఇచ్చామంటే మళ్ళీ కోలుకోలేనని దెబ్బలు మన జీవితంలో కొడతాడు. అందుకే దేవుడు ఎప్పుడు చెప్తుంటాడు, నా నీడలో జీవిస్తే మీకు మేలు, నా నీడను నా ఆశ్రయపురాన్ని విడిచిపెట్టి మీరు బయటికి పోతే మీకు అది మేలు కాదు. నేను కూడా ఎప్పుడు చెప్తుంటాను, కోడి పిల్ల ఇప్పుడు ఎక్కడ ఉండాలి? తల్లి రెక్కల నీడను ఉంటేనే గద్దకు దొరకకుండా ఉంటుంది. తల్లి రెక్కల నీడ ఉండకుండా బయట తిరిగిందనుకో ఏమవుతుంది? గ్రద్ద వచ్చి ఎత్తుకుపోద్ది. మనం కూడా ముఖ్యంగా యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, మీ యవన బలాన్ని నమ్ముకున్నా, మీకున్న చదువునో తెలివితేటల్లో మీ దగ్గర ఉన్న డబ్బునో నమ్ముకున్నా, లేదా మీకున్న పలుకుబడిని నమ్ముకున్నా, మీకున్న ఇంకో దేన్నో నమ్ముకున్నా, మీరు ఈ జీవితం అనే సాగరాన్ని ఈజీగా ఈదలేరు. ఈ జీవితం అనే సాగరాన్ని ఈదాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుడనే నావ కావాలి. దేవుడనే నావ మీద మనం సురక్షితంగా ప్రయాణం చేయగలం, సునాయాసంగా ప్రయాణం చేయగలం. దేవుడనే నావ లేకుండా ఈ జీవనాన్ని దాటడం, ఈ జీవన సముద్రాన్ని దాటడం అంత ఈజీ కాదు. అందుకే ఆయన ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన ఆయాసము చేత కృంగజేసెను. కారణం, ఆయన విడిచిపెట్టారు, ఆయన విడిచిపెట్టారు. ఈరోజు కూడా చాలామంది సమృద్ధికరమైన వాతావరణంలోకి వెళ్ళేసరికి దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా మారిపోతున్నారు, దేవుని మీద ఆధారపడని వారిగా మారిపోతున్నారు, దేవునిని లెక్క చేయని వారిగా మారిపోతున్నారు, ఆయన ఇచ్చిన అవకాశాన్ని తృణీకరించే వారిగా మారిపోతున్నారు. ఇప్పుడు మనం యాషావు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సింక్ అవుద్దా? ఖచ్చితంగా అవుతుంది, అందులో ఏ డౌట్ లేదు. బాగా లోతుకు మునుగుతాం మళ్ళీ, అలా ఇలా మునగం, చాలా లోతుగా మునుగుతాం. ఎందుకంటే చాలామంది పరిస్థితులు బాగున్నప్పుడు తమ స్వార్థం కోసం ఎవరిని వదిలేస్తారట? దేవుణ్ణి వదిలేస్తారు. తమ స్వార్థం కోసం, అల్పకాల సుఖభోగాల కోసం, అల్పకాల సుఖ సంతోషాల కోసం, అల్పకాల ఆనందాల కోసం, దేవుడిచ్చే శాశ్వతమైన దాన్ని దేనికోసం పోగొట్టుకుంటారు? చిన్న వాటి కోసం, చిన్నవి, దురాశ, అల్పకాలపు దురాశ. ఈ దురాశ పుట్టడం వల్ల వాళ్ళు ఎవరిని వదిలేస్తారంటే దేవుణ్ణి వదిలేస్తారు. చిన్నప్పుడు మనం కథ చదువుకున్నాం, మీకు తెలుసు, బంగారు బాతుగుడ్డు అందరు చదువుకున్నాం పుస్తకాల్లో. రోజుకో గుడ్డు పెడుతుందట, రోజుకో గుడ్డు పెడుతుంటే వీడికి దురాశ పుట్టిందట. కడుపులో చాలా గుడ్లు ఉంటాయి కదా, రోజుకో గుడ్డు అయితే సంవత్సరానికి ఎన్ని అవుతున్నాయి? 365 అవుతున్నాయి. అదే పెక్ కోసేస్తే, కడుపు కోసేస్తే 3 కోట్లు ఉంటాయి అనుకున్నాడు పిచ్చోడు. 365 కాదు, 3 కోట్లు ఉంటాయి అనుకున్నాడు అనమాట పిచ్చోడు. సో పేక్ కోసి చూస్తే ఆ ఒకటే ఉంది, రేపటి నుంచి ఆ ఒకటి కూడా లేకుండా పోయింది, అంతే కదా. ఇప్పుడు చెట్టుకు ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు వస్తుంది అని ఒకసారి మొదలు కోసి లోపల ఉన్న వాటిని చూద్దాం మామిడి పళ్ళు అని తెలిసాం అనుకో, రంపం తెచ్చి సకానికి కోసాం అనుకోండి మామిడి చెట్టు, పళ్ళు మీద పళ్ళు ఒకేసారి ఒక 10 సంవత్సరాలకు సరిపడ పళ్ళు రాలిపోతాయి అందులోంచి, ఏముండవు. సో ఓర్పుతో సహనంతో ఏ రోజు ఆ రోజు ఆస్వాదిస్తూ జీవితం గడిపితే ఎంత బాగుంటుందో, దేవుడిచ్చిందంతో సంతృప్తి పడుతూ హాయిగా జీవితాన్ని గడిపితే కూడా అంతే బాగుంటుంది. నీకు ఎంత ఇవ్వాలో ఆయనకు తెలుసు, నీకేమివ్వాలో ఆయనకు తెలుసు. దేవుడు ఏమి ఇవ్వడు అని బైబిల్ చెప్పట్లేదు, దేవుడు మీకేమి ఇవ్వడని బైబిల్ చెప్పట్లా, దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. అసలు ఎంత ప్రేమ అంటే దేవునికి, ఏలియా ఆకలితో ఉంటాడని ఒక్క పూట తిండి కోసం అంత ఆలోచించేశాడు ఆయన. ఎంత ఆలోచించేశాడు, అరే ఈరోజు నుంచి నా కుమారుడు ఎలా ఉంటాడు, ఆకలిగా ఉంటాడు, కాబట్టి నా కుమారుడికి ఏం వెళ్ళాలి, ఆహారం వెళ్ళాలని వెంటనే వేటికి ఆజ్ఞాపించాడట,
కాకులకు ఆజ్ఞాపించారట. అక్కడి నుంచి ఆయన ఆహారం తింటున్నాడు. కాకులు తీసుకొచ్చి ఏలియాకి ఆహారం పెడుతున్నాయంటే ఆర్డర్ ఇచ్చింది ఎవరు? జొమాటోలో ఆర్డర్ బుక్ చేసింది ఎవరు? దేవుడు. నువ్వు ఆకలిగా ఉన్నావన్న విషయం ఆయనకి ఎలా తెలిసిపోయింది? ఏ ఆ రోజు ఏలియా ఒక్కడే ఆకలిగా ఉన్నాడా? ఇంకా ప్రపంచంలో ఎవరికి ఆకలి ఉండదా? ఎన్ని ప్రశ్నలు చూసావా? చాలామందికి ఆకలి ఉండొచ్చు, కానీ వాళ్ళు దేవుని కోసం బ్రతికేవారు కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి ఆకలి ఉండొచ్చు, కానీ ఈ వ్యక్తి దేవుని కోసం బ్రతికేవాడు, దేవుని మార్గాలను అనుసరించేవాడు, ఆయన ఆజ్ఞలను వెంబడించేవాడు. గనుక అతని ఆకలితో ఉండడం ఆయనకు నచ్చదు. అందుకే ఇమ్మీడియట్గా ఎవరికి ఆజ్ఞాపించాడు? కాకులకు ఆజ్ఞాపించాడు. ఒక్క పూట కూడా నా కొడుకు ఆకలితో ఉండకూడదు అనుకుంటున్న తండ్రి ప్రేమ. మనం ఏమనుకుంటాం ఇప్పుడు? ఒక పూట ఏంది ప్రభువా, ఒక పూట ఏంది, నాకు అర్థం కాదు. ఓ 10 కోడి ఫారాలు ఇక్కడే పుట్టించేస్తే నేను రోజు కోసుకు తింటాను కదా, ఇది మనిషి దురాశ. నిజంగా 10 కోళ్ళ ఫారాలు నీకు పుట్టించేస్తే రెట్టెత్తుకోవడం సరిపోద్ది నీకు. వాటిని మేపుకోవడానికి తెచ్చుకోవాలి మళ్ళీ నువ్వు. నీవన్నీ ఆలోచించడం మనిషి, నీకే మేత లేదు. నీకు 10 కోళ్ళ ఫారాలు పుట్టిస్తే ఒకటి తిన్న తర్వాత మిగిలిన చస్తాయి. ఎందుకు? నువ్వు వాటికి ఏం పెట్టలేవు, ఆహారం పెట్టలేవు. పెట్టకపోతే బతుకుతాయా? బతుకు. కానీ మన ఆలోచనలు ఎలాగ తగలడతాయి? తర్వాత పరిణామాలు ఏంటి? ఎంత ఇచ్చేస్తే మనం తట్టుకోగలమా, మనం దాన్ని నిలుపుకోగలమా, మనం దాన్ని మెయింటైన్ చేయగలమా, ఇవన్నీ ఆలోచించాం. ఒకేసారి దేవుడు మనకు మొత్తం ఇచ్చేస్తే బాగుండు కదా అనుకుంటాం. కానీ దేవుడు అనుకుంటాడు, ఏ పూటకు ఆ పూట ఇస్తున్నాను కదరా నాయన, చక్కగా తిని హాయిగా ఆనందంగా ఉండు, నీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండు. ఏ సమయంలో నీకు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు కదా. నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు. దానికోసం మనం బతకట్లా. మన గోల్ ఏంటి, మన గురి ఏంటంటే నిత్య జీవం, దీనికంటే గొప్పది. అందుకే ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం అని మీరు ఏం పడొద్దు, చింతపడొద్దు. రేపటిని గురించి చింతించొద్దు. అది ఎవరిదంటే అన్యజనులు చేస్తారు అలాగా. మీరు దేవుని పిల్లలు. మీరు రేపటి గురించి చింతించేవాడు దేవుని కుమారుడు కాడు. రేపేందో, రేపేమైపోతామో, రేపేం తింటామో, రేపు ఉంటుందో ఉండదో, రేపు 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 రేపు, అసలు ఆ రేపులో ఒక రేపు వస్తుంది, ఆ రేపును ఉండవు. అంతే కదా, ఏదో ఒక రేపు నీ జీవితంలో వస్తుందా రాదా? ఏదో ఒక టొమారో నీ జీవితంలో వస్తుందా రాదా? వస్తుంది. ఆ రోజు నువ్వు ఉంటావా? అంటే ఏదో ఒక రేపు అనే సమయంలో నువ్వు ఉండని రోజు ఒకటి రాబోతుంది. ఇది ఎందుకు మర్చిపోతున్నావు? ఈరోజు నువ్వు ఉన్నావు, రేపు రేపు ఉంటావా? నీకేమైనా గ్యారెంటీ ఉందా? నేను ఉంటాను అన్న వాళ్ళు చేయొద్దండి. దేవుడికి కోపం వచ్చేస్తే నువ్వు కానీ చేయొద్దాం అనుకో, ఏంది నీ కదా అనుకుంటాడు ఇప్పుడు. అందుకే మనం కూడా చెయ్యొద్దాం. ఆయన కానీ వెర్రివాడా అన్నాడు అనుకోండి పైనుంచి, మనం కానీ చేయొద్దాం. రేపు ఎవరు ఉంటారు చేయొద్దన్నాను కానీ నేను ఎత్తిసాను అనుకోండి, అప్పుడు ఏందిరా నీ పొగరోరు వెర్రివాడా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి నేను? చెయ్యొత్తావు రేపు ఉంటానని, రేపు నువ్వు ఉంటావా అన్నాడు అనుకోండి, నేనేం చేయలేను ఇంకా. అందుకే నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వకు నువ్వు వెర్రివాడా అన్నాడు. ఆ వెర్రివాడు అలాగే రేపు 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 అనుకుంటున్నాడట. దాని గురించి మీరు చింతించకండి. ఏనాటికీడు ఆనాటికి చాలు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయడు. ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయడు. ఎట్టి పరిస్థితులు మీ చెయ్యి విడిచిపెట్టేవాడు కాడు. అంత ప్రేమ మీరంటే ఆయనకి. ఇది దేవుని పిల్లలుగా మనకు ఉండవలసినటువంటి లక్షణం. కానీ మనం ఎన్నో సందర్భాల్లో స్వార్థం కోసం, అజ్ఞానంతో, ఏదో బాగున్నాం కదా అనుకొని, మనకి ఏ లోటు లేదులే అనుకొని, ఆరోగ్యంగా ఉన్నాం, పిల్లలు బాగున్నారు, నేను స్థిరపడిపోయాను, డబ్బులు బాగున్నాయి, బీరువా తీస్తే చాలు గలగలగలగలలాడేస్తున్నాయి అంతేనా, అప్పుడప్పుడు దస్తావేజులు చూసుకుని మురిసిపోతుంటారు. తీసుకుని చూసుకుంటారు, దస్తావేజులు చూసుకుంటారు సార్, అటు ఇటు తిప్పుకొని చూసుకొని అమ్మయ్య అని గుండెలు కత్తుకు మళ్ళీ లోపల పడేసుకుంటారు. అప్పుడప్పుడు నోట్ల కట్టలు చూసుకుని ప్రశాంతంగా వాసన చూసుకొని ఎంత బరువు ఉంది, గట్టిగా ఉందా లేదా, ఎన్ని ఉన్నాయి అని మళ్ళీ లోపల పెట్టేసి మూడు తాళాలు వేసేస్తారు ఒకదాని తర్వాత ఇంకోటి. సీక్రెట్ లాక్లు పెడేస్తాం. వాటిని చూసుకుని ఏమైపోతుంటాం? మురిసిపోతుంటాం. సడన్గా ఇందులోంచి జీవుడు ఎగిరిపోతాడు.
అప్పుడు ఇంకేం ఉండదు. చూసారా, వాటిని చూసి మురిసిపోతూ అలాంటి సిచ్యువేషన్లో మనం ఏమనుకుంటామంటే, పర్లేదు ఇంకా ఒట్టుకొచ్చేసాం కదా, ఇప్పుడు మనకు దేవుడు అవసరం లేదు, ఏం అవసరం లేదు, అంతే కదా. మన జీవితంలో కన్నీటితో మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయాలంటే ఏముండాలి చెప్పండి, ఏదైనా కష్టమైనా ఉండాలి, లేదా రోగమైనా రావాలి, అంతేనా? సడన్గా ఈరోజు రాత్రికి మీకు ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? మంచం మీద నుంచి అయినా ప్రార్థిస్తారు, మంచం పక్కనైనా మోకరిస్తారు. ఏ రోగం లేకుండా ఉందనుకోండి, బిర్యానీ తిని పడుకుంటారు. ఇంట్లో ఏదైనా సడన్గా కష్టం వచ్చిందనుకోండి, రేపంతా ప్రార్థనలో గడుపుతారు. ఏ కష్టం లేదనుకోండి, లోకంలో గడుపుతారు. మనిషి చూసారా, ఎటు గాలేస్తే అటు పోతాడు, ఎటు గాలేస్తే అటు పోయేవాడు తుక్కుతో సమానం, చెత్తతో సమానం. ఎప్పుడు నిలబడి ఉండేవాడు స్థిరుడు, అంతే కదా, స్థిరుడేనా? ఇప్పుడు ఇక్కడ మనం తుడుచుకోవాలి ప్రాంగణాన్ని, ఎందుకు? దుమ్ము ఉంటుంది. ఈ ప్రాంగణంలో ఉన్న దుమ్ము ఎటు గాలేస్తే అటు పోద్ది, కానీ ఈ ప్రాంగణం, ఈ షెడ్ ఇక్కడే ఉంటుంది, ఈ ఇల్లు ఇక్కడే ఉంటుంది. గాలేస్తే గాలికి ఎగిరిపోయి ఈరోజు తాటిపాకలో ఉన్న ఇల్లు రేపు రాజుల్లో కనబడద్దా, కనబడద్దా? అలాగైతే ఇంక స్థలాలు కొనుక్కోవడం ఎందుకు, కట్టుకోవడం ఎందుకు? ఇది నాది అండం ఎందుకు, ఇంకా నా సరిహద్దు ఇది, నీ సరిహద్దు ఇది అని అండం ఎందుకు చెప్పండి? గాలికి ఎగిరిపోతుంటే ఓ రోజు రాజవల్లో ఉంటాం, ఓ రోజు మలికపూర్లో ఉంటాం, ఓ రోజు సముద్రంలో ఉంటాం, మరి అంతే కదా. కానీ అలా ఎగిరిపోయేది తుక్కది, చెత్త. కానీ నిజమైన దేవుని కుమారుడు స్థిరుడు, కదలనివాడు, విశ్వాసంలో స్థిరుడుగా కదలనివాడుగా దేవుని యందు భాగ్యవంతుడుగా పూర్ణ ఔదార్య భాగ్యము గలవాడై సమస్తము సమృద్ధిగా దయచేయు దేవుని యందు విశ్వాసముంచిన వాడై కదలక మెదలక బెదరక అదరక దేవుని యందు వర్ధిల్లుతూ ఉంటాడు. కానీ కొందరు ఉంటారు వారికి దేవుని విలువ తెలియదు, మూర్ఖులు, మూర్ఖ శిఖామణులు, వాళ్ళకి దేవుని విలువ తెలియదు. అందుకే వాళ్ళు దేవుని చేయి విడిచిపెట్టి పరుగులు తీస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషనే భ్రష్టత్వానికి దారితీస్తుంది. దేనికి? భ్రష్టత్వం. గుర్తుపెట్టుకోండి, బాగుపడకముందు భ్రష్టత్వం ఉంటే ప్రభు రక్తంతో శుద్ధీకరించబడి బాగుపడి సంఘంలో వర్ధిల్లొచ్చు. సంఘంలోకి వచ్చాక భ్రష్టత్వం దాపురిస్తే మరలా సెట్ అయిపోవడం అంత ఈజియెస్ట్ థింగ్ కాదు, అది కష్టమైపోద్ది. అర్థమైందా? చాలా కష్టమైపోద్ది. ముందు ఆపరేషన్ చేసి కుట్లేసేయడం ఈజీ, అప్పుడు పెద్ద ప్రమాదం లేదు. ఆపరేషన్ చేసి కుట్లేసాక తెగిపోతే మళ్ళీ ఆపరేషన్ చేయడం అంటే కొంచెం క్రిటికలేనేమో కాదా, కొంచెం క్రిటికలే కాదా, మరి చెప్పండి, క్రిటికలే కదా. ఎప్పుడు క్రిటికల్ కాదు? ముందు కోసినప్పుడు పెద్ద పర్లేదు, కోసిన దాన్ని కుట్లు వదిలేసి మళ్ళీ ఇంకోటి ఏదో అయితే అప్పుడు కొయ్యడంలో మళ్ళీ అప్పుడు కుట్లేయడం లేదో ప్రమాదం, పొంచి ఉందని అర్థం. ముందుసారి డాక్టర్ ఏం చెప్తాడంటే పర్లేదు మే హోనా అంటాడు, రెండోసారి వచ్చావనుకో తుజానా అంటాడు, మనం చేయలేం. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. కానీ మనం ఏంటంటే అన్నీ బాగున్నాయి కదా, కొవ్వెక్కిపోద్ది. సేఫ్టీ ప్లేస్లోకి వచ్చేసరికి ఏమైపోద్ది మనిషికి? కొవ్వెక్కిపోద్ది. ఎవరిని మరిచిపోతాడట? దేవుని మరిచిపోతాడట. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో స్పష్టంగా ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ధ్యానం జరగాలి సుమా, చదువుకుంటున్నామంటే దాని అర్థమేంటి? తర్వాత నెక్స్ట్ ఏంటి? ధ్యానం, నిత్యము ధ్యానించాలి. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, అది పాడు చేసుకోకండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, అది పాడు చేసుకోకండి. స్కూల్కి వెళ్తున్నారు పొద్దున్న పిల్లలు, అమ్మ మంచిగా తలదువ్వి నీట్గా తలతల మెలమెలలాడే యూనిఫామ్ వేసి
షూ కట్టి బస్ ఎక్కించింది. బస్ దిగ్గానే వెళ్ళి బురద గుంటలో దూకాడు. షూలో బురద, బట్టలకు బురద, జేబులో బురద, బ్యాగ్కి బురద, పుస్తకాలకు బురద, తల నిండా బురద. ఆ బురదకి చేరినటువంటి ఈగలు ముసురుతున్నాయి చుట్టూ. చుట్టూ వాసన, విపరీతమైన వాసన. ఇప్పుడు వెళ్తున్నాడు ఎక్కడికి? స్కూల్కి, క్లాస్రూమ్కి. క్లాస్రూమ్కి వెళ్ళాడు, నిలబడ్డాడు. మై కమిన్ టీచర్ అన్నాడు. టీచర్ చూసింది, ఏమంది? గెట్ అవుట్, డోంట్ కమ్ ఇన్సైడ్, అసలు లోపలికి నువ్వు రావడానికి వీలు లేదు, గెట్ అవుట్ అంది. ఏయ్ ఎవరు నువ్వు? ఈ క్లాస్ రూములో ఉండే అర్హత నీకు లేదు. ఎందుకు? అది కదా, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడ. అంతెందుకు? ఇప్పుడు ఇక్కడికే అలాంటి వాడు ఎవడో వచ్చాడు అనుకుందాం, ఇమీడియట్గా వాలంటీర్స్ ఏం చేస్తారు చెప్పండి? జానుబాబు గారిని అడిగి చేస్తారా, అడగకుండా చేస్తారు? అడగకుండానే ఏం చేస్తారు? బాబు ఎవర్రా బాబు నువ్వు, ఏ ఊరు నుంచి వచ్చావు నాయన నువ్వు, పద పద పదని కాలర్ పట్టుకుని ఏం చేస్తారు? ఈడ్చికెళ్ళిపోతారు. ఎందుకంటే భరించలేం మనం, మనం భరించలేము. ఇక్కడ ఉన్న ప్రశాంతత ఏమైపోద్ది? పాడైపోద్ది. ఇంకా ముక్కు మూసుకుని ఉంటాడు తప్ప ఎవడో చెవులతో వాక్యం విండవు. కంపు అది ఎక్కడో దిగరాంచాడు, దిగేసి వచ్చేసాడు. భరించలేం మనం, రానివ్వం. రానిస్తాడా? రానివ్వరు, అస్సలు రానివ్వరు. మనకు విచిత్రమైన సంఘటన జరిగింది తెలుసా? పెళ్ళైన నెలకి ఒక ఆవిడ విడాకులకి అప్లై చేసింది. పెళ్ళైన నెలకే. ఎందుకు పెళ్ళైన నెలకే విడాకులకి అప్లై చేసిందంటే భర్త సరిగ్గా స్నానం చేయడంట. స్నానం చేయాలంటే కనీసం వారం పడద్దంట. ఈ వారం స్నానం చేయడం కానీ అన్నీ మామూలుగా చేసుకుపోతాడట. బట్టలు మార్చేసుకుంటాడట, మనుషుల దగ్గరకు వస్తాడట, భోజనం చేస్తాడట, అన్నీ మామూలే. కానీ ఏం చేయడట? స్నానం చేయడట. నాకు వద్దురా నాయన అందనమాట. ఎందుకంటే ముక్కు మూసుకుని జీవితం గడపలేను. ముక్కు మూసుకుని జీవితం గడపడం అంటే నా వల్ల కాదు బాబు, నీకు నమస్కారం అని చెప్పి పోయిందట. ఇంకో విచిత్రమైన కేసు వచ్చింది. ఒక ఆవిడ కూడా ఒక 5-6 నెలలకే విడాకులకి అప్లై చేసింది. దీనికి కారణం ఏంటంటే రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి 5-6 నెలలు అయిపోయిందట. ఎందుకంటే ఆ డిటిఎస్ సౌండ్లు వినలేకపోతుందట. ఆ డిటిఎస్ సౌండ్లు ఎలా ఉన్నాయంటే చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాయట. అంటే గుర్ర గుర్రమని ఒకటే సౌండ్, విపరీతమైన, బాగా లౌడ్ స్పీకర్ పెట్టినట్టు. ఇంకేవిడ చెవులు మూసుకుని బాబు ఆపరా బాబు, ఆపరా బాబు, ఆపరా బాబు అంటే ఇంకా ఆపడానికి తెలుసుదా ఏంది? తెలీదు కదా. ఇంకా అదే వస్తుంది, ఒకటే వస్తుంది, ఒకటే వస్తుంది. ఇప్పుడు పక్కకి పడుకుందాం అంటే ఒకటే బెడ్రూమ్ ఉంది, ఇంకేం చేయగలదు. అలా అని కుదరదు. ఇంకా అవ్వదనుకుందేమో పాపం. గొడవలు మొదలైపోయాయి. చూసావు అంటే నీకు కన్వీనియంట్గా లేకపోతే నువ్వు ఇంట్లోకి రానివ్వే, అంతే కదా, అంతే కదా. నీకు కన్వీనియంట్గా లేకపోతే ఇంట్లోకి రానివ్వు, నీకు అధికంగా వాసన వచ్చేస్తే దగ్గరికి రానివ్వు, భరించలేవు, కంపు భరించలేవు. కుళ్ళు వాసన వచ్చేసింది అనుకోండి మనిషి దగ్గర ఉండగలవా? ఉండలేం బాబు. నీకు నమస్కారం, స్నానం చేసి ఎన్ని రోజులు అయిందిరా బాబు, ఇళ్ళ ముందు స్నానం చేసిరా శుభ్రంగా అంటాం కదా. చాలా భయంకరం. మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, ఎవరో గారెలు వేస్తున్నాడు, ఎవడో సంకలు పెట్టుకేస్తున్నాడు గారి. నిజం, నేను చెప్పే జోక్ కాదు, నిజంగా వీడియో చూసి వామిటింగ్ కూడా అయిపోయింది. అదిలా అయిపోయింది, బయట ఎంతమంది తినేస్తున్నారు మహానుభావులు వేడివేడి గారెలు. ఇదివరకు అరిటాకులు పెట్టి నొక్కేవారు మనోళ్ళు నూనె రాసి. ఇంకీడికి భలే ఉందనుకున్నాడు ఆయుధం, చక్కగా వేస్తున్నాడు గారెలు. అలాంటి వాళ్ళు చూసే అనుకోండి, ఆ మనిషి కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాడు. సో తినగలమా వేడివేడి గారి? వామిటింగ్ అయిపోద్ది, దరిద్రం అసలు దగ్గర రాకంటాం. అంటే మనకు శుభ్రత చాలా ఇంపార్టెంట్ కదా, అంతేనా? శుభ్రంగా లేకపోతే ఉండలేము, అంతేనా? శుభ్రంగా లేకపోతే ఉండగలమా? ఉండలేము.
చాలా కష్టం, మహాకష్టం. మొన్న ఎక్కడో ఒక చోట ఒక లాడ్జ్లో ఆ రూమ్ చూస్తుంటే వామిటింగ్స్ అయిపోయేలా ఉన్నాయన్నమాట రూము. నేను దండం పెట్టి, నాయన నన్ను పరిశోధించడానికి నువ్వేమి దేవుడి చేత పంపబడిన వాడవు కాదు, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పడుకున్న పరిశుద్ధత లేదా నా యథార్థత నిరూపించుకోవాల్సినంత అవసరత నాకు లేదు, నా డబ్బులు పెట్టుకుని నేను ఉంటాను బాబు మంచి రూమ్లో, నాకు ఈ రూమ్ వద్దని చెప్పాను. తర్వాత బయటికి వెళ్ళక ఏమని చెప్తారు, ఒకవేళ అపార్థం చేసుకుని ఏమంటారు, చూసారండి ఈయనకు రూమ్ నచ్చలేదంట, ఎంత దారుణం అండి ఈయన ఈ రూమ్లో ఉండడంట అంటారు అనరా అంటారు అంటే ఇప్పుడు అక్కడ పడుకొని గజ్జి తామర దురద తెచ్చేసుకోవాలన్నమాట. నువ్వు పెట్టే 3 రోజుల మీటింగ్కి నేను గజ్జి తామర దురదలో తెచ్చేసుకొని అక్కడ పడుకొని ఆ కంపు భరించేసి నిన్ను మెప్పించేయాలి నేను. తర్వాత 365 రోజులు నేను ఎలా ఏడిసిన వారిలో నువ్వు పట్టించుకోవు ఇంకా, అంతే కదా. మరి చూసి ఈ ట్రీట్మెంట్ ఏ, ఇప్పుడు నీ ఇంటికి ప్రభువే వచ్చాడు అనుకో, ఎలాగ ట్రీట్ చేస్తావా, పడుకోకడంటావా? నీ ఇంటికి నీ పెళ్లి కూతురు మీ కూతురు మాంగారు వచ్చాడు అనుకో, ఏం చేస్తావు? పెళ్ళని కొత్తలు అనుకుందాం, తర్వాత ఎలాగ పట్టించుకోవాలి, ఏం చేస్తావు? అబ్బే మా అమ్మాయి మా వియ్యంకుడండి, మా వేపరాలండి, ఎలా చూసుకోవాలి వాళ్ళని? సేవకుడు అనేసరికి ఏదో మూల పడుకుని బా అంటారా? అని ఎవరిని పరీక్షించాలి నువ్వు? ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి శోధన అనేది నిజంగానే వచ్చి మన జీవితంలో జరగరానిది ఏదో జరిగి ఎక్కడో ఉండాలి ఉండకూడని చోట ఉండాల్సి వస్తే బురదగుంట్లైనా ఉండాలి. ఇంకా ఇర్మియా గారిని దింపేశారు గోతులో, అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఉన్నాడు. కావాలని రోజు ఎవడో బురదగుంట్లో ఉన్నాడు కదా, అంతేనా? కాబట్టి చాలామంది భావజాలం ఎలా ఉంటుందంటే చాలా సంకుచితంగా ఉంటుంది. అవతల వాడు ఉండగలడా ఉండలేడా, ఇది కరెక్టా కాదా, ఇవన్నీ చూడరు. ఉండాల్సిందే, ఏ ఎందుకు ఉండాలి? అప్పుడు నేను చెప్పా, బాబు అవసరమైతే నా సొంత డబ్బులు పెట్టుకుని వేరే చోట శుభ్రంగా ఉన్న చోట ఉంటాను, కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నేను ఉండనే ఉండ. నువ్వు ఎన్ని పబ్లిసిటీ చేసుకుంటే చేసుకో, ఐ డోంట్ కేర్. ఎందుకంటే రేపు పొద్దున్న మనం అక్కడ కాంప్రమైజ్ అయిపోయామనుకోండి, ఇడేమనుకుంటాడో మన గురించి, మళ్ళీ ఏమైనా అంటాడేమో, ఎవరికైనా బ్యాడ్గా చెప్తాడేమో అనుకుంటే తర్వాత మనం చావాలి, మనం ఇబ్బందులు పడాలి ఆ కంపు భరించలేక. అంటే నవేడేస్ లాడ్జెస్ ఎలా ఉంటాయో మీకు తెలియదు కాదు, ఎక్కువ దేనికి వాడతారు వాటిని? పాపపు క్రియలకు వాడతారు, వాడతారు కదా. పాపపు క్రియలకు వాడేవి ఎలా ఉంటాయి? తక్కువ రేటుకు వస్తాయి, ఎక్కువ ఎక్కువ బ్యాక్టీరియాతో ఉంటాయి, తొందరగా పోతాం అన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా అవసరమైతే ఒక 100 కిలోమీటర్లైనా కారులో ఇంటికి వెళ్ళి వస్తానేమో, కానీ చచ్చినా నేను ఉండనే ఉండను. ఎందుకంటే శుభ్రంగా లేని చోట ఉండడం మహాకష్టం. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పెద్దలు చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, నిజమా కాదా? అది రోగం వచ్చినోడు అడిగితే చెప్తాడు, కాదు అవును, బాగున్నాడు చెప్పడు, రోగం వచ్చినోడిని అడగండి వాడు చెప్తాడు అమ్మో నిజమే బాబు అని. అది చర్మ వ్యాధులు వచ్చాయనుకోండి పట్టాను పోవు, అందుకే శుభ్రంగా ఉండాలి ఎప్పుడు కూడా. మనం ఆయుష్ని పెంచుకోలేము, కానీ దేన్ని పెంచుకోగలం? ఆరోగ్యాన్ని పెంచుకోగలం, కాపాడుకోగలం. ఆయుష్ మన చేతుల్లో లేదండి, కానీ ఉన్నంతకాలం హ్యాపీగా ఉండొచ్చు. రోజు వాకింగ్కి వెళ్ళాం అనుకోండి, షుగర్కి బీపీకి రకరకాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. సో వాకింగ్కి వెళ్ళటం వల్ల తప్పేమీ లేదు. లేకపోతే రోజు ఉదయం లేవగానో లీటర్ మంచినీళ్ళు తాగామనుకోండి, దాదాపు 24 రకాల వ్యాధులు మన దరి చేరకుండా ఉంటే కడుపు క్లీన్ చేసుకోవడంలో కూడా తప్పేమీ లేదు గోరువెచ్చని నీరు తాగడం వల్ల. మనసు ప్రశాంతంగా పెట్టుకున్నాం అనుకోండి, బీపీకి టెన్షన్లకి హార్ట్ అటాక్లకి కొంచెం దూరంగా ఉండొచ్చు. శుభ్రమైన ఆహారం తిన్నామనుకోండి త్వరగా పోకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అందుకే ఫాస్ట్ ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్కి, హోటల్ ఫుడ్స్కి కాకుండా ఇంట్లో ఫుడ్స్కి అలవాటు పడ్డాం అనుకోండి కొంచెం ఎక్కువ కాలం బతుకుతాం. లేదు నాకు బయట రుచిగా ఉందంటే వాడు వేస్తాడు టేస్ట్ సాల్ట్ వేస్తాడు, మరి అజినమోటో తిని బాగా పోతావు తొందరగా. కాబట్టి ఈ ఆలోచనలు చాలామందికి ఉండవు. మనం శుభ్రంగా లేకపోతే ఉండలేము. ఒకవేళ ఉన్న తర్వాత ఏమైపోతాం? వ్యాధి బారిన పడుతుంది. ఇంకా కరోనా వైరస్ అట, కరోలా కరోనా, చైనా డ్రాగన్, అది చైనా అంటేనే ఏంటి డ్రాగన్. డ్రాగన్ కాస్త ఏమవుతుంది ఇప్పుడు, గడగడ గడగడ వణుకుతుంది వైరస్ దెబ్బకే. ఈరోజు పేపర్లో చూడండి, ఇంచుమించు 200 ఉంటాయి, జేసీబీలు పనిచేస్తున్నాయి ఒకే చోట. ఫిబ్రవరి 3లోగా హాస్పిటల్ కడేస్తారట, 100 పడకల హాస్పిటల్.
ఈరోజు ఇంకా కింద శుభ్రాలు చేస్తున్నాయి, చాలా నిపుణులు ఒక్కడేస్తారట వాళ్ళు. ఫిబ్రవరి 3కి హాస్పిటల్ రెడీ అయిపోద్దట, అంత శరవేగంగా పూర్తి చేస్తున్నారు పనులు. వీళ్ళందరినీ అక్కడ పెడతారు. ఆ వైరస్ వచ్చిందనుకోండి, జ్వరం జలుబు విపరీతంగా ఉంటాయి. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ చీదేయకూడదు, ఎలా పడితే అలా తుమ్మేయకూడదు. చేతులు మాస్కులు, ముఖానికి మాస్క్ ధరించాలి, అయితే తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా ఖర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి ఆ తుంపర్లు ఎదురు వ్యక్తి ఇక్కడ వెళ్లకుండా. సో కొన్ని జాగ్రత్తలు పాటించాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, ఎలా పడితే అలాగా ఏది పడితే అది ముట్టేసుకుని, ఎలా పడితే అలా తినేయకూడదు, శుభ్రంగా లేని చోట ఉండకూడదు. శుభ్రంగా లేని ప్రాంతాలలో ఉండడం వల్లే ఈ వైరస్ వస్తుంది. ఈ వైరస్ వల్ల ఇప్పుడు దాదాపు 1000 మంది పైన చచ్చిపోయారు అక్కడ. అంటే మనం ఎలా ఉండాలని కోరుకుంటాం చెప్పండి, ఉన్నంతలో ఎలా ఉండాలని కోరుకుంటాం? శుభ్రంగా ఉండాలని కోరుకుంటాం, అది మనకి గౌరవం. ప్రభువును కూడా మనం ఎలా చూపిస్తో తెలుసా బైబిల్? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షనీయుడు. చూసారు ఎలా చూపిస్తుంది బైబిల్ ఆయన్ని? ఆయన వస్త్రాల కోసమే వీళ్ళు ఏమేసుకున్నారట? చీట్లు వేసుకున్నారట. సో ఆయన తలను కూడా వర్ణించాడు, ఆయన కళ్ళను వర్ణించాడు. చూసారా, ఇది రూపకాలంకారంలో జరుగుతున్నటువంటి వర్ణన. మరి ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధత లేకుండా ప్రభు దగ్గర పోగలమా? పోలేము. అటు భార్య అయినా భర్త అయినా ఒకరికొకరు ఎలా ఉండాలని కోరుకుంటారు? అంతరంగంలోనూ శుభ్రంగా ఉండాలనుకుంటారు, అంతరంగంలోనూ శుభ్రంగా ఉండాలి నీ భార్య నీ భర్త, అలాగే పై దేహం దగ్గర కూడా ఎలా ఉండాలి వాళ్ళు? శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే మానవుడు అంటేనే లోపల బయట వాసన కొట్టేవాడని అర్థం. అంతే కదా, మానవుడు అంటేనే శుభ్రంగా లేకపోతే ఏమొస్తాడు? వాసన వస్తాడు. అందుకనే వాసన రాకుండా ఏం చేయాలి? సెంటర్ రాసుకోవాలని చెప్పకండి, పౌడర్ రాసుకోవాలి, సెంటర్ రాసుకోవాలని చెప్పకండి. వాసన కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీట్గా మెయింటైన్ చేయాలి. ఏ రోజు దుస్తులు ఆ రోజు మార్చుకోవడం, వారం రోజులు దొడుక్కోకుండా ఉదయం సాయంత్రం స్నానం చేయడం, క్లీన్గా నీట్గా ఉండడం, శుచి శుభ్రత పాటించడం మనకున్నంత వరకు. అప్పుడు కొంతవరకు ఎలా ఉండగలుగుతాం? ఆరోగ్యంగా ఉండగలుగుతాం. తర్వాత దైవాధీనం మనం ఏం చేయలేం. అప్పుడు ఏమవుద్దంటే, మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు అందరూ, అంతేనా? అప్పుడప్పుడు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఏంటి అడ్వర్టైజ్మెంట్ ముఖ్య ఉద్దేశం చెప్పండి, మీరే చెప్పండి. ఏంట ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవడో వచ్చి గబలలోడలోడలు మాట్లాడేస్తుంటాడు, వీళ్ళు ముక్కు మూసుకొని బాబోయ్ అని వెళ్ళిపోతుంటారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒక వ్యక్తి నోటి నుంచి వచ్చే దుర్వాసనే తట్టుకోలేకపోతున్నావే నువ్వు. దేవుడిని పాపపు వాసన ఎలా తట్టుకుంటాడు అనుకుంటున్నావు? ఒక వ్యక్తి నోటి నుంచి వచ్చే దుర్వాసన తట్టుకోలేకపోతున్నావు నువ్వు. కొంతమందికి మాట్లాడడం తెలియదు, ఎవరితోనే దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు చేయి అడ్డు పెట్టుకుని మాట్లాడాలి, సెన్స్ అంటారు దాన్ని. దగ్గు వస్తే చేయి అడ్డు పెట్టుకోవడం, తుమ్ము వస్తే కచ్చి పట్టు పెట్టుకోవడం, సెన్స్ అది. ఎవరితోనే దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి మనం? కొంచెం చేయి నోటికి అడ్డు పెట్టుకుని మాట్లాడి. ఏమో మనకు తెలీదు, నోరు వాసన రావచ్చేమో. అందుకే ఉదయం సాయంత్రం కూడా బ్రష్ చేస్తారు నోటిని, ఏదైనా తిన్న తర్వాత నోటిని నీళ్ళతో పుక్కిలించి శుభ్రం చేసుకుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి? మన దగ్గర మన నోరు దుర్వాసన వచ్చేసింది అనుకోండి, అవతల వ్యక్తికి మన మీద ఉన్న ఇంప్రెషన్ ఏమైపోద్ది? చచ్చిపోద్ది. అందుకనే నోరు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఇలా ఎవరైనా ఉంటేనే మనం దగ్గరికి రానివ్వకుండా జాగ్రత్త పడిపోతున్నప్పుడు, మరి పరిశుద్ధత లేకుండా ప్రభువు అంతరంగ శుభ్రత లేకుండా ప్రభువుని చూడటం సాధ్యమా? అదే చెప్తుంది బైబిల్, చాలా క్లియర్గా చెప్తుంది. చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. తర్వాత మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు ఏమైపోతారట? చేదైన వేరు ఎక్కడ మొలుస్తుందట? నీ హృదయంలో. ఆకాశమందు పాటలో అవే రాశా, నీ హృదయంలో మొలుస్తుందట చేదైన వేరు.
ఆ చేదైన వేరు మొలిచిన తర్వాత అది పిలకలేసి పెద్దదయ్యేసరికి నువ్వేమైపోతావు? అపవిత్రుడు, అపవిత్రురాలు అయిపోతా. ఒక పూట కూటి కొరకు అన్నాడు. ఎన్ని పూటలు, ఎన్ని పూటలు జీవితంలో, ఎన్ని పూటలు ఉంటాయి? ఎన్ని పూట ఒక మనిషి సగటున, సగటున ఒక మనిషి జీవితంలో ఎన్ని పూటలు ఉంటాయి? 60 ఏళ్ళు లెక్కేసుకోండి. జీవితం అంటే 60 ఏళ్ళు లెక్కేసుకోండి. అందులో 5 ఏళ్ళు తీసేయండి. ఇంకెన్ని? 55. కాలిక్యులేటర్ రెడీగా పెట్టుకోండి. 55లో ఎన్ని పూటలు వచ్చాయి? టిఫిన్తో కలిపేయండి. 3. 55 x 3 కొట్టండి. 55 x ముందు 55 x 365 కొట్టండి. 55 x 365 కాలిక్యులేటర్ రెడీగా పెట్టుకోమన్నాను అందుకే. 55 x 365 ఎంత? గట్టిగా చెప్పబోయా. 20,075 అట. 20,075 x 3 ఎంత? 60,225. సగటున 60 ఏళ్ళు మానవ జీవితకాలం అనుకున్నాం అంతే కాసేపు. అందులో 5 ఏళ్ళు తీసేసాం. అది మనకు ఊహ తెలియని వయసు. ఎప్పుడెప్పుడు తింటావో తెలియని వయసు 5 ఏళ్లలో. రోజుకి ఎన్ని పూటలైనా తినొచ్చు అక్కడ. అర్ధరాత్రి కూడా తింటారు ఆకలైతే. మనం ఏం చెప్పలేం. పిల్లలు ఎలా తింటారు, ఏ టైంకి తింటారంటే పిల్లలకి టైం అనేది ఉండదు. ఒక్కోసారి తిన్నే తినరు వాళ్ళు. తినకూడని టైంలో తింటుంటారు. అన్నం మానేసి బిస్కెట్లు తింటుంటారు. ఇది మానేసి ఇంకోటి తింటుంటారు. పాలు తాగుతుంటారు. మనకు అందుకే 5 ఏళ్ళు కన్సెషన్ ఇచ్చేసాం. ఇంకెంత మిగిలింది? 55. 55 ఏళ్లలో అప్రాక్సిమేట్లీ లెక్కలు కడితే ఎన్ని పూటలు వచ్చాయి? దాదాపు 60,000 పూటలు వచ్చాయి. మిగిలిన 225 పూటలు ఏ విరోచనాలో కడుపు నొప్పి అదో ఇదో ఉపవాసమో మానేసాం అనుకుందాం పోనీ, లేదా బాధలో ఉండో ఇంకోటో మొత్తం మానేసామని ఎన్ని పూటలు తీసేద్దాం? 225 కూడా తీసేస్తే, పైచీలకి తీసేస్తే ఇంకా రఫ్గా మిగిలినాయి ఎంత? 60,000 పూటలు ఉండగా ఒక పూట కోసం కక్కుర్తిపడడం ఏంటి? దరిద్రపు జీవితం కాకపోతే ఒక పూటకే ఎంత భ్రష్టత్వానికి వెళ్ళిపోతే ఇంకా మిగిలిన 59,999 పూటలకి ఏమైపోతావునైనా? ఇప్పుడు ఒక పూట కోసం జాస్తత్వాన్ని అమ్ముకున్నావు, మిగిలిన 59,999 పూటలకి ఏమమ్ముకుంటావు? పోనీ ఒక పూట నువ్వు అమ్ముకోవడం ద్వారా తిన్నావు అనుకుందాం కాసేపు, మిగిలిన పూటలు ఏమమ్మడం ద్వారా తింటావు? ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల తింటావు? ఎవరి కృప వల్ల తింటున్నావు నువ్వు? మరి నీ 5 ఏళ్ళు తీసేశామే, ఆ 5 ఏళ్ల కాలంలో నీకు ఆహారం సిద్ధపరిచింది ఎవరు? పుట్టకముందు నీ దేహాన్ని సిద్ధపరిచింది ఎవరు? నువ్వు ఈ లోకంలోనికి రాకమునిపోయి ఈ లోకాన్నంతటినీ సిద్ధపరిచింది ఎవరు? ఈ సెన్స్ ఎవరికి ఉండాలి? యాశావుకు ఉండాలి. కానట్టు ఏం చేశాడు తెలుసా? చిక్కుడుకాయల కూర ఏదో వండుకుంటున్నాడు తమ్ముడు. ఈయన కొంచెం అలసిపోయి వచ్చాడట, చికాక్గా ఉన్నాడట. ఏందది ఎర్రగా ఉంది కలగూర వంటకం, బాగుంది, అది నాకు ఇస్తావా? ఏం కావాలో కోరుకో అన్నాడట. నీ జాస్తత్వం ఇస్తావా అన్నాడు. ఇద్దరు ఒకేసారి పుట్టారు, అది కర్మ. ఇద్దరు ఒకేసారి పెరిగారు, ఇద్దరు ఒకేసారి పుట్టారు. రూల్గా అయితే పెద్ద చిన్న అసలు విభజించడం మన వల్ల కానీ కాదు. పెద్ద చిన్న ఎలా విభజించారంటే ముందు బయటకు వచ్చినాడు పెద్దోడు, తర్వాత బయటకు వచ్చినాడు చిన్నోడని డిసైడ్ చేశారు. కానీ వాస్తవానికి ఇద్దరు ఒకటే. కవల పిల్లలంటే ఇద్దరు ఒకటే. బర్త్డే ఇద్దరిది ఒకే రోజు. ఎవడు పెద్ద ఎవడు చిన్న మనం చెప్పలేము. ఎందుకంటే ఇద్దరూ 9 నెలల కాలంలో ఇద్దరూ ఒకేసారి లోపల పెరిగారు. ఒకే విధంగా అవయవాలు తెచ్చుకున్నారు. కందులో పెద్ద చిన్న ఎలా డిసైడ్ చేస్తాం మనం? చేయలేం. కానీ ఎలా డిసైడ్ అయిందంటే ముందు బయటకు వచ్చినోడు పెద్దోడు, తర్వాత బయటకు వచ్చినోడు చిన్నోడు. ఇంతకు ముందు బయటకు వచ్చింది ఎవరు? యాశావే. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. బయటికి రప్పించింది ఎవరు? దేవుడు. జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు అవకాశం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎలాంటి అవకాశం అది? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాశావు దేవుడను. రూల్ మాట్లాడుతున్నా. నువ్వు అలవాటైంది చెప్పేకి ఇక్కడ. నీకు అలవాటైంది ఏంటంటే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అలవాటైంది. కానీ నేను రూల్ మాట్లాడుతున్నా. రూల్ ఏంటి? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాశావు దేవుడును. అవకాశం ఎవరి వాకిట్లో ఉంది? నీ వాకిట్లోనే ఉంది అవకాశం. నీ వాకిట్లో ఉంది నువ్వు దేవుని మీద ఆధారపడితే.
కానీ నువ్వేం చేసావు తెలుసా? దేవుడు లేదేమీ లేదనుకున్నావు, లోకం మీద ఆధారపడ్డావు, జస్ట్ ఒక పూట కూడు మీద ఆధారపడ్డావు. కూడు కోసం ఎవరినో తెలిసావు, దేవుని కష్టాన్ని తృణీకరించేశావు, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను తృణీకరించేశావు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని తృణీకరించేశావు, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని తృణీకరించేశావు, దేవుని కృపను తృణీకరించేశావు. అసలు ముందు నిన్ను పెట్టి వెనక ఆయన పెట్టడంలో ఆయన ఉద్దేశం ఏంటో నీకు అర్థం కాకుండా నువ్వు చేసుకున్నావు. ఎప్పుడైతే ఏసావు ఇలాంటి భ్రష్టుడైపోతాడని ఫిక్స్ అయిందో, దేవుడు అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. నేను గతంలో కూడా ఒక టాపిక్ మాట్లాడా, యాకోబు మోసగాడా మొనగాడా అని. చాలామంది యాకోబు మోసగాడు 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 అంటారు. యాకోబు మోసగాడు కాదు, మొనగాడే. అందుకని యాకోబు దేవుణ్ణి అన్నాడు. చాలామంది తెలియక ఇప్పటికీ మోసగాడు మోసగాడు మోసగాడు. తప్పు తప్పు తప్పు. ఎప్పుడు భక్తుల్ని కించపరచకట్టు. యాకోబు మోసగాడు కాదు. ఒక రకంగా చెప్తే ఆయన తన రైట్స్ కోసం పాటుపడ్డాడు. అవి ఎవరి రైట్స్? యాకోబు గారి రైట్సే. ఇప్పుడు ఇస్సాకు తెలియక ఎవరికి ఇచ్చేస్తానంటాడు? యాసావుకి ఇస్తానంటాడు. ఇస్సాకు తెలియదు యాసావు అమ్మేశాడని. కానీ ఎవరికి తెలుసు? అమ్మిన కొనుక్కున్న యాకోబుకి తెలుసు. యాకోబుకి దేవుని విలువ తెలుసు, యాసావుకి దేవుని విలువ తెలీదు. యాకోబుకి దేవుని కృప యొక్క గొప్పతనం తెలుసు, యాసావుకి దేవుని కృప యొక్క ఔన్నత్యం తెలీదు. అందుకే ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా రాస్తున్నాడంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసిన హక్కు. అది దేవుడిచ్చిన హక్కు. హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఇవ్వాలి. దాన్ని ఏం చేశాడు? ఇతను అమ్మేశాడు. హక్కు దేవుడిచ్చింది. అలాగే ఈరోజు సంఘంలో నీకున్న అధికారం కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. అమ్ముకోకు, పోతావు. లోకం కోసం అమ్ముకోకు, సాతాను కోసం అమ్ముకోకు. ఇస్కరియోతు కూడా అలాంటోడే. దేవుడిచ్చాడు అధికారం. తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడట. ఉద్యోగమనే రాయబడింది అపొస్తల కార్యాల్లో. ఉద్యోగం, ఈ ఉద్యోగం ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చాడు. 30 వెండి నాణాలకు ఆ ఉద్యోగాన్ని ఏం చేశావు? అమ్ముకున్నావు, పోగొట్టుకున్నావు. ఇక్కడ యాసావు కూడా ఒక పూట కూటి కొరకు అమ్మేశాడట. అందుకే దేవుడు అన్నాడు భ్రష్టుడు అన్నాడు. భ్రష్టుడు, వ్యభిచారి అన్నాడు. భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త, జాగ్రత్తగా చూచుకొనుడా. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరు మీరెరుగుదరని ఎందుకన్నాడు చెప్పండి? నీకు అన్నీ తెలుసు. నీకేం తెలుసు? అన్నీ తెలుసు. నీ తెలియంది ఏమైనా ఉందా? ఏమి లేదు. అయినా నువ్వే పోగొట్టుకుంటావు నీ చేతులతో. మీరెరుగుదరు, ఎరిగిన మీరే గడ్డి తింటారు, ఎరిగిన మీరే లోకం వైపుకి వెళ్తుంటారు, ఎరిగిన మీరే లోకాశాలను అనుసరిస్తుంటారు. ఎప్పుడు మీ ప్రాణం పోద్దో మీకు తెలుసా? నాకు తెలిసిన ఒక ధనవంతుడు ఉన్నాడు, చాలా ధనవంతుడు, చాలా ధనాన్ని సంపాదించాడు. అలా ధనాన్ని సంపాదించిన ఆ వ్యక్తి మొన్ననే, ఇంకా కొత్త సంవత్సరాలకు అడుగు పెట్టలేదు, అలా ధనాన్ని సంపాదించిన ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? కొత్త సంవత్సరాలకు అడుగు పెట్టినట్టున్నాడు. స్నానం చేసి బయటకు వచ్చాడట. గుండె ఇక నేను కొట్టుకొనరా అయినా అందట. దాన్నే హార్ట్ అటాక్ అన్నారట. అలా కుప్పకూలిపోయాడట. ఇప్పుడు ఏంటి చెప్పండి? డబ్బు ఎవరికి ఇచ్చావు? ఎక్కడ పెట్టావు? ఆస్తులు ఎన్ని ఉన్నాయి? అంతస్తులు ఎన్ని ఉన్నాయి? ఏది పట్టుకెళ్తున్నావు? ఏమేమి బ్యాగ్ సర్దావు? నీతో పాటు ఏ బ్యాగ్ తీసుకెళ్తున్నావు? పెద్ద బ్యాగా చిన్న బ్యాగా? పెద్ద సూట్ కేసా చిన్న సూట్ కేసా? ఏం లేదు. ఒంటరిగా వెళ్ళి ఇప్పుడు అక్కడ నిలబడాలి దేవుని దగ్గర. ఒంటరిగా వెళ్ళి దేవుని దగ్గర నిలబడి అన్నీ తెలుసు మనకి, అయినా మనమే గడ్డి తింటాం. మనకు తెలియంది ఏమి లేదు, అన్నీ తెలుసు, అయినా గడ్డి తింటాం.
అన్నీ తెలిసైనా లోకం వైపుకి వెళతావు, అన్నీ తెలిసైనా నీచమైన బ్రతుకు బ్రతకడానికి ఇష్టపడతావు, అన్నీ తెలిసైనా దేవుడు నమ్ముకోవడానికి సిద్ధపడతావు, అన్నీ తెలుసు చే చేతులర కూర్చున్న కొమ్మ నరుక్కోవడానికి ఏమాత్రం వెనకాడో. టైం అయిపోతుంది, బుర్ర పనిచేయడం మానేసింది, ఏం చేయాలి ఇప్పుడు? మీరు ఎరుగుదురు, మీలో ఉండునేమో అని కూడా అన్నాడు అక్కడ, మీలో ఉండునేమో అని జాగ్రత్తగా పక్కోని చూడటం కాదు నిన్ను నువ్వు చూసుకోమని చెప్తున్నాడు. పక్కోని చూడటం కాదు నిన్ను నువ్వు చూసుకో, జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా, దేవుడు వదిలేశాడండి, దేవుడు వదిలేశాడు. దేవుడు వదిలేస్తే మళ్ళీ అవకాశం రాదు. అందుకే చూడండి జాగ్రత్తగా, మరలా 107వ కీర్తనకు ఒక్కసారి వద్దాం, 107వ కీర్తనకు ఒక్కసారి వద్దాం. భక్తుడు ఎంత స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నాడంటే 13వ వచనం మీకు ఇంకా అవకాశం ఉందని గుర్తు చేస్తున్నాడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి, అయినను ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, అంత దారుణమైన భ్రష్టత్వానికి కానీ మనం వెళ్ళిపోయామనుకోండి, ఇక మళ్ళీ తిరిగి రావడం మన వల్ల కానే కాదు. అందుకే దెబ్బ పడగానే మనకేమొచ్చేయాలి? బుద్ధి వచ్చేయాలి. అర్థమవుతుందా? హెచ్చరిక రాగానే వచ్చేయాలి, బుద్ధి వచ్చేయాలి. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, తెగేదాకా లాక్కోకరోయ్ అంటాం. అంటావా? ఏమి లాక్కోకూడదట, తెగేదాకా లాక్కో. ఎందుకు తెగేదాకా లాక్కో? తెగితే అతికించడం కుదరదు, తెగితే అతికించడం కుదురుతుందా? కుదరదు. కేసు కట్టేసిన తర్వాత ఒకలా ఉంటుంది, కేసు కట్టకముందు మరోలా ఉంటుంది. ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది అనుకోండి, తర్వాత లాక్కోలేక పీక్కోలేక చావాలి. అదే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు అనుకోండి, ఇబ్బంది లేదు, అక్కడే సెటిల్ చేసుకోవచ్చు. అక్కడే సెటిల్ చేసుకుంటే బాగుందా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపలికి వెళ్ళి ఇరుక్కుని గిలగిలా కొట్టుకుంటే బాగుందా? ఏది బాగుంది? ఇక్కడే సెటిల్ చేసుకుంటేనే బాగుంటుంది. అందుకే దేవుని హెచ్చరిక విన్నప్పుడే జాగ్రత్త పడు, లేదంటే పోతావు. జాగ్రత్త ఖచ్చితంగా చెప్తున్నా ఈ సాయంకాల సమయంలో, దేవుని హెచ్చరిక వినబడినప్పుడే జాగ్రత్త. లేదు నేను ఇలాగే ఉంటా ఏమవుద్దో చూస్తా అన్నావు అనుకో, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది. చివరి దెబ్బ తగిలిన తర్వాత నువ్వు అసలు కనబడకుండా పోతావు, కనబడవు. ఇంకా చాలా స్పష్టమైన అవగాహన కల్పిస్తుంది చూడండి వాక్యం ఏమంటుందంటే, ఇక్కడ వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎలాగనగా, ఆయన ఎత్తడి తలుపులు పగలగొట్టాడు. నిజం, నీ జీవితంలో అసలు ఈ సమస్యలో నుండి నన్ను ఎవరైనా విడిపించగలరా, నాకేదారైనా దొరుకుతుందా అనుకునే టైంలో కూడా దేవుని సహాయానికి తోడుగా ఉంటే ఆశ్చర్యకరంగా నిన్న ఆ సమస్యల నుండి దేవుడు ఏం చేయగలడు? బయటికి తీసుకురాగలడు. ఆ సమర్థత ఆయనకుంది. అసలు పేతురు గారికి ఐడియా ఉంటుందా ఈ చెరసాల నుంచి నన్ను ఎవడని బయటికి తీసుకెళ్ళగలడని? ఉంటుందా ఐడియా? ఉండుంటుందా రోజు ఈ చెరసాల్లో నన్ను ఎవడైనా బయటికి తీసుకెళ్ళగలడా? అది రోమా ప్రభుత్వ కాలం. చెరసాల్లో ఉన్నాడంటే ఎంత క్లిష్టమైన పరిస్థితి తెలుసు అది. కానీ ఆశ్చర్యకరంగా అతని చేతులు కొన్ని ఏమైపోయాట? ఊడిపోయాట. సంఘం ప్రార్థిస్తుంది, దూతలు వచ్చాయి, తీసుకొచ్చి ఎక్కడ పెట్టాయి? బయట పెట్టాయి. ఆశ్చర్యం, ఆశ్చర్యం. కొన్ని 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 సంఘటనలు అలాగే ఉంటాయి మన జీవితంలో. అలాంటి అనుభవాలు నా జీవితంలో కూడా నేను చాలా చూశాను. దేవుడు విడిపిస్తే, దేవుడు కాపాడాలనుకుంటే ఎంతమంది నిన్నేం చేద్దాం అనుకున్న వారి వల్ల కాదు. ఆటంకాలన్నిటినీ ఆ కట్లన్నిటినీ దేవుడు తెంపేసి ఒక బలమైన సాధనంగా నిన్ను నిలబెట్టుకోగలడు, ఒక బలమైన స్థితిలో నిన్ను ఉంచగలడు, ఒక బలమైన ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళగలడు. అది ఆయన శక్తి, అది ఆయన బలం. ఆయన బలాన్ని వర్ణించడానికి మన జీవితకాలం సరిపోదు ప్రియులారా. అలాంటి దేవుణ్ణి వదిలేస్తావా యాసావులాగా? ఆలోచించండి ఒక్కసారి.
తలుపులను, ఎత్తడి తలుపులను పగలగొట్టాడట. ఇనుప గడియల్ని ఏం చేశాడట? విరగ్గొట్టి ఉన్నాడు అంటున్నాడు చూడండి. అలాంటి స్థితిలో తీసుకొస్తే బుద్ధిహీనులు, బుద్ధిమంతులు కాదు వీళ్ళు. యాషావు బుద్ధిహీనుడా బుద్ధిమంతుడా? బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేత బాధ తెచ్చుకొందురు. యాసవ ఎలా తెచ్చుకున్నాడు బాధ? తన దుష్ట ప్రవర్తన చేత, రెండోది తన దోషము చేత. ఈరోజు కూడా మీరు ఫ్రీ, మీరు ఫ్రీగా ఉన్నారు, కానీ మీ దుష్ట ప్రవర్తన చేత, మీ దోషము చేత మీరు ఏం తెచ్చుకోగలరు? ఏం తెచ్చుకోగలరు? బాధ తెచ్చుకోగలరు. అది మీ చేతిలోనే ఉంది, అది మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి నువ్వు చెడిపోయి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే ఎవడని నేను ఆపగలడా? ఎవడని నీ కంచి వేయగలడా? అది నీ ఇష్టం, నీ చాయిస్, అది అంతేనా? నా ఇష్టం కదా నేను ఎలా బ్రతకాలన్నది నువ్వు నిర్ణయిస్తావా? నువ్వేం నిర్ణయించలే, నా చుట్టూ తిరగవు కదా. నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చినట్టు పోతా, నాకు నచ్చినట్టు బ్రతుకుతా. నన్ను ఆపేవాడు లేడు, నన్ను అడిగేవాడు ఎవడో లేడు. కానీ ఒకరోజు నేను దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. నేను చేసిన దోషానికి, నేను చేసిన పాపానికి, నేను చేసిన అతిక్రమ క్రియలకి ఖచ్చితంగా నేను శిక్ష అనుభవించి తీరాలి. నీ జీవితాన్ని నువ్వే పగలగొట్టుకుంటున్నావు. జీవితం చాలా అందమైంది, మళ్ళీ వస్తుందనుకోవడం నీ అవివేకం. ఒక కొండ నెత్తిన పెట్టి జాగ్రత్తగా ఈ త్రోవ దాటుకుని వెళ్ళిపో, ఎక్కడా వదిలేకు. వదిలేస్తే పగిలిపోద్ది, పగిలిపోతే మళ్ళీ ఆ కొండ తిరిగి నీకు రాదు అని చెబితే కొందరు అవివేకులు అనుకుంటారు, ఏం పర్లేదు ఇంకా చాలా కొండలు ఉన్నాయి, ఈ కొండ పగిలిపోతే కొత్త కొండ అయిపోద్దట ఎవడ చెప్పాడో మరి అనుకుని ఇష్టం వచ్చినట్టు పరిగెత్తేవారు, ఇష్టానుసారంగా వదిలేసేవారు, పట్టించుకోకుండా జీవితాన్ని గడిపేవారు, పాపపు క్రియలకు దాన్ని అప్పగించేవారు, లేదా వాళ్ళ చేతులతో వాళ్ళే రాళ్లతో మోది ఆ కొండను పొడి పొడి చేసేసేవారు. కానీ అలా కాకుండా చక్కగా తల మీద ఉన్న కొండను కాపాడుకుంటూ గమ్యస్థానానికి చేరిపోతే అదే జీవితాన్ని భద్రపరుచుకోవటం. వదిలేస్తే పోద్ది, మళ్ళీ రాదు. ఇప్పుడు యాసావు ఏడుస్తున్నాడు, బాబు నాకు మళ్ళీ కావాలి, ప్లీజ్ మాకు ఒక అవకాశం ఇప్పించండి. లేదు, కానీ నీకుంది ప్రియుడా గుర్తుపెట్టుకో, నీకుంది సోదరి, నీకుంది సోదరుడా, మీకుంది ప్రియులారా గుర్తుపెట్టుకోండి. దేవుని భయం లేకుండా, దేవుని భక్తి లేకుండా, దేవుని జ్ఞానాన్ని తృణీకరిస్తూ నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా శిక్ష నీ మీదకి వస్తుంది. వస్తే తట్టుకోగలిగే దమ్ము నీ దగ్గర ఉందా చెప్పు. వస్తే తట్టుకోగలిగే ధైర్యం నీ దగ్గర ఉందా? నిన్నే అడుగుతున్నా సూటిగా. ఏం బర్లా, రానివ్వండి, చూద్దాం. ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనడానికి, ఎంత ధైర్యం ఉండాలి? ఒక్కసారి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నార్మల్ వార్డుకి వెళ్ళండి, ఒకసారి వెళ్ళి చూసిరండి, అప్పుడప్పుడు వెళ్ళండి, జీవిత విలువ తెలుస్తుంది. అప్పుడప్పుడు వెళ్ళండి. జీవితం విలువ ఎప్పుడైతే మర్చిపోయి కొవ్వికి కొట్టుకుంటున్నారో, అహంకారంతో ఎప్పుడైతే రెచ్చిపోతున్నారో, నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకెవళ్ళు లెక్క లేదని ఎప్పుడైతే విర్రవీగుతున్నారో, అలాంటి మనస్సాక్షి మీకు వస్తే గనుక ఒక్కసారి ఇమీడియట్గా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ కింది వార్డు ఉంటుంది చూడండి, ఆ వార్డులోకి వెళ్ళండి. యాక్సిడెంట్ల వార్డు ఉంటుంది, భయంకరమైన వ్యాధుల వార్డు ఉంటుంది. ఆ వార్డులోకి వెళ్ళి ఒక్కసారి ఒక్కో మంచాన్ని పరిశీలనగా చూసుకుంటూ ముందుకెళ్ళిపోండి. తర్వాత చివరి మంచం దగ్గరికి వెళ్ళేసరికి నీ జీవిత పరమార్థం అర్థమైపోద్ది. అప్పుడు అనిపిస్తుంది దేవుడిని పట్ల ఎంత దయాళుడో, ఎంత కృతజ్ఞత కలిగి నువ్వు ఉండాలో, ఎంత భయభక్తులు కలిగి నువ్వు జీవించాలో, ఆయన చేసిన మేలులకు ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో. ఏ వాళ్ళది శరీరం కాదా, నీదే శరీరమా? వాళ్ళది జీవితం కాదా, నీదే జీవితమా? వాళ్ళు ఎందుకు అక్కడ ఉండాలి, నువ్వెందుకు ఎక్కడ ఉండాలి? ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళు ఎందుకు అక్కడ ఉండాలి, నువ్వెందుకు ఎక్కడ ఉండాలి? నువ్వు అక్కడ ఉండగలవా పోని చెప్పు. ఉండగలవా? చూడ్డానికి వెళ్తేనే ఉండలేవు. అర్థమవుతుందా? చూడ్డానికి వెళ్తేనే అక్కడ ఉండలేవు. అలాంటిది ట్రీట్మెంట్ కోసం ఉండగలవా? ఉండలేవు. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు, వాళ్ళకు అర్థమవుద్ది విలువ. వాళ్ళలో ఏ ఒక్కరి దగ్గరికైనా వెళ్ళి పాపం చేద్దాం వస్తావా అని అడుగు, వస్తారేమో. అసలు ఇష్టపడతారేమో చూడు,
యాక్సిడెంట్ అయ్యి రక్తంలో కొట్టుకుంటూ గబగబా హాస్పిటల్ తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ. అవయవాలు పోయిన వాళ్ళు, ఏమవుద్దో తెలియక కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు, ఐసీయుల మీద ఉన్నోళ్ళు, రకరకాల వ్యాధులు, రకరకాల బాధలు, రకరకాల ఇరుకులు, రకరకాల ఇబ్బందులు, నిత్యం సూదులతో పొడుస్తూ పొడిపించుకుంటూ, ఒక పక్క సెలైన్లు పెట్టినవి అక్కడ నరాలు ఉబ్బిపోయి పొంగిపోయి, ఒక చేతి ఇంకో చేతికి మారుస్తూ, ఇంకో చేతి ఇంకో చేతికి మారుస్తూ, ఇక్కడా కుదరకపోతే మరో చోటికి మారుస్తూ, ఇక్కడా కుదరకపోతే కాళ్ళకు కూడా పెడుతూ చిత్రవధ అనుభవించేస్తుంటారు చూడండి. సెలైన్ల మీద సెలైన్లు ఎక్కుతుంటాయి. ఆ ప్రాణం ఉంటుందా, ఊడిపోద్దా, మంచం మీదే ఉంటుందా, మంచం మీద దిగుతుందా, పోతుందా, అసలు బయటికి వెళ్ళగలవా, వెళ్ళలేమా, ఏంటి పరిస్థితి, ఎవరు, నానే నాదుడు లేక ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు దొరక్క భయభ్రాంతులకు లోనైపోయి అప్పుడు అంటారు, తండ్రి ఒక్క అవకాశం ఇప్పించు ప్రభువా అంటారు. పాపం కొంతమందికి అవకాశాలు రానే రావు. కొంతమంది అయితే ప్రభువా అవకాశం ఇప్పించని అడిగే స్థితిలో కూడా ఉండరు, కోమా స్టేజ్లో ఉంటారు. బంధువులతోనే మాట్లాడలేరు, ఇంక దేవుడితో మాట్లాడతారు. బంధువులకే సమాధానం ఇవ్వలేరు, ఇంక దేవుడికేం సమాధానం చెప్పుకుంటారు. ఆ స్థితిలో కొంతమంది పోతారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల గుండాను ప్రయాణం చెయ్యకూడదనే దేవుడు నీకు ఇంకా అవకాశం ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉండొచ్చు కదా, అలా ఎందుకు అనుకోకూడదు. లేదు, నేను అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు గుండా వెళతా, చూసి వస్తా అంటావా, యు కెన్ గో, యు కెన్ ప్రొసీడ్. నీ దమ్మెంత ఉందో దేవుడికి చూపించు, మనుషులకు కాదు. అందుకే అప్పుడప్పుడు అంటాను, నా దమ్మెంత తెలుసా నీకు, నా డప్పు ఏంటో తెలుసా నీకు అంటుంటావు కదా, ఆ డప్పేది ఆయన ముందుకొట్టు, ఆ దమ్మేది ఆయనకు చూపించు. రా ఆయన్ని ఎదిరించరా, గెలిచిరా ఆయన ముందు, నీ వల్ల అవుతుందేమో. అమ్మో, మన వల్ల కానే కాదు, గుండె లవిసిపోతాయి, భయంతో వణికిపోతాం. ఆ పరిస్థితికి ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నాడు ఆయన. నీకోసం ఇంత చేశాను కదా. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేత బాధను తెచ్చుకుంటారు. అప్పుడట భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. బుర్ర పగిలిపోయినాడు ఉంటాడు. నేను ఎవడో టిక్టాక్ అట, టిక్టాక్ అంత ప్యాక్ అయిపోయింది. బైక్ మీద ఇద్దరు ఎక్కారు, ఏవో అరుచుకుంటున్నారు, మొత్తం మీద బండి నడుపుతున్నాడు, అరుస్తున్నారు ఇద్దరును, వీడియో చేస్తున్నారు, టిక్టాక్ వీడియో. నెక్స్ట్ వీడియో ఏంటి తెలుసా, ఆ బండి మీద ఉన్నారు దిగలే, ఒకడి మీద ఒకడు వెనకబడిపోయినారు, ఇద్దరు తల్లలో పగిలిపోయి రక్తం కారుతుంది. నా వాట్సాప్లో ఉంది వీడియో, ఎవడో పెట్టాడు, రక్తం తలల మించి కారుతుంది బండి మీద నుంచి కిందకి. ఇద్దరు బండి మీద ఉన్నారు, ఒకడు వెనకబడిపోయాడు, వాడి మీద వీడు పడిపోయాడు, ఆ బండి కింద పడిపోయి ఉంది, ఆ బండి మీదే వేలాడుతున్నారు. ఇంకా చూసారా, ఇప్పుడు వెళ్ళి బిర్యానీ తింటా వీడరా అని అడగండి. వేడివేడి బిర్యానీ తెమ్మంటావా, జాయింట్ తెమ్మంట, కేఎఫ్సి చికెన్ ఏమైనా కావాలా, ఇప్పుడు ఏమంటాడు తెలుసా, హాస్పిటల్కి తీసుకెళ్ళండి బాబు. కాదు, ఈ వీడియో బాగుంటుందేమో, టిక్టాక్లు ఎక్కువ లైక్లు వస్తాయేమో, ఈ పోజ్ బాగుంది కదా, రక్తం కారుతున్నప్పుడు డ్రాప్ డ్రాప్ పడుతుంటే కెమెరా కింద నుంచి పెట్టి తీస్తే బాగుంటుందేమో కదా. అంటే బుర్ర బాగున్న వీడియోలు అందరూ చూస్తారు, బుర్ర పగిలిపోయిన వీడియో నీకు స్పెషల్గా ఇచ్చాడు దేవుడు. సో ఈ పగిలిపోయిన బుర్ర తీసి టిక్టాక్లో పెడితే బాగుంటుందేమో, మంచిగా ఏదైనా ఫుడ్ పురమాయించమంటే. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలి నీకు, ఇప్పుడు చెప్పు, నీ ఫేవరెట్ బ్రాండ్ ఏది చెప్పు, ఇప్పుడు అదే చేద్దాం. 8 గంటలకు కట్టేస్తున్నారట, ఇది వరకట్లకు కాదట. నీ ఫేవరెట్ బ్రాండ్ తెద్దాం అంటే అప్పుడు ఏమంటాడు తెలుసా, బాబు వద్దు బాబు, ఎందుకు బాబు, చచ్చిన పావును మళ్ళీ చంపుతారు, చచ్చిన పావును ఇంకా ఎందుకు బాబు చంపుతారు, తీసుకెళ్ళి హాస్పిటల్లో పడి అది బతికుంటే మాట్లాడగలిగే శక్తి ఉంటే అది, అది అది లేదు, అక్కడ అయిపోయింది, స్పాట్ స్పాట్ డెడ్, ఇంకేమి లేదు. ఇప్పుడు ఇంకా అడిగే అవకాశం కూడా వాళ్ళ జీవితాల్లో లేవు. ఒకవేళ అవకాశం ఉండి మంచం పట్టారనుకోండి, కొంతమంది చావురాక బతకలేక అమ్మో మంచం బట్టి యాతన పడుతుంటారు. వాళ్ళని చూస్తుంటే మెర్సీ కిల్లింగ్ పెట్టించేసిన తప్పు లేదేమో అనిపిస్తుంది. వాళ్ళు అడుగుతుంటారు, డాక్టర్ గారు మమ్మల్ని చంపేయండి బాబోయ్ బతక. ఒకటికి వెన్నుపోసి ఇరిగిపోయింది, వెన్నుపోసి ఇరిగిపోయి ఒకదాని మీద ఒకటి ఎక్కేసింది, కర్మ అనుభవించాడు, రెండు కింద ఎముకలు ఇరిగిపోయాయి, చేతులు ఎముకలు ఇరిగిపోయాయి, లోపల ఏదో బ్లడ్ క్లాట్ అయిపోయింది, ఒకటి కాదు రెండుగా చాలా ఆపరేషన్లు చేయాల్సి వస్తుంది.
యాక్సిడెంట్. అప్పుడు లోపల పడుకొని ఏడుస్తున్నాడు, బాబు డాక్టర్ గారు నన్ను చంపేయండి బాబు, నేను బతకలేకపోతున్నాను బాబు, ఎముకిరిగిపోయి కాలేమికిరిగిపోతే మామూలుగా ఉండదు, కాలేమికిరిగిపోతే ఉంటుంది నొప్పి, నా కళ్ళతో చూసా వాడు అరుపులు, బాబోయ్ చంపండి బాబోయ్ చంపండి బాబోయ్ అంటే ఎవరు చంపుతారు, ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు, అనుభవించు అంతే. అప్పుడట భోజన పదార్థములు వారి ప్రాణం మనకు ఏమవుతాయట, అసహ్యంగా ఉంటాడు బాబు నాకు కాదు, బియ్యం భీమవరం తెప్పించమంటావు బిర్యానీ, బార్కాస్ బిర్యానీ, అప్పుడు తినబుద్ధి వస్తా బార్కాస్ బిర్యానీ, లేదా రా హైదరాబాద్ ప్యారడైస్ బిర్యానీ తిందామా, ఏది బాగుంటుంది ఇప్పుడు, ఏది వద్దు మనకి ఆ టైంలో, ఏది వద్దు. ఎంత పంచభక్ష పరమాన్నాలు తెచ్చినా వారికి ఏమవుతాయట, అవి అసహ్యమైపోతాయట, వారు మరణద్వారములను సమీపించుదురు అన్నాడు. కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలనేది ఈ టాపిక్ మొత్తం. ఆ ఫోర్ జానర్స్ చూపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మనకి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాతనే చదువుకోండి, మీకు అర్థమైపోతాయి. ఆ ఫోర్ జానర్స్, ఫోర్ పార్ట్స్లో కూడా మనకు కనబడేది ఒకటే, ఓ బుద్ధిమంతుడు అయితే నువ్వు వివేచన చెయ్యి, నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే ఆలోచన చెయ్యి, ఎందుకు నీ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎలా నీ దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, ఎలా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి, ఎలా ఆయన మీద ఆధారపడి బ్రతకాలి, ఎలా ఆయన మార్గాలను అనుసరించాలి, ఇవన్నీ నీకు ఈజీగా నేర్పించడానికే ఈ పాట లేదా ఈ కీర్తన. ఆయన నీకు ఎన్ని మేలులు చేశాడో తలంచుకో, ఆయన నిన్ను ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడో తలంచుకో, ఆయన నీకు ఎంత ఘనతనిచ్చాడో తలంచుకో, ఆయన నిన్ను ఎంత గొప్ప స్థితిలో ఉంచాడో తలంచుకో, ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో అర్థం చేసుకో, ఆయన నీ పట్ల ఎంత కృప ఎంత కనికరం చూపించాడో అర్థం చేసుకో. అదే చెబుతున్నాడు భక్తుడు అక్కడ. కానీ ఎందుకో గ్రహింపు మన జీవితాల్లోకి రాదు, ఆ ధ్యానం ఉండదు మన జీవితాల్లో. ఆ తర్వాత మాట చదువుదాం, కష్టకాలమందు వారి యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వాక్కు అంటే ఎవరు? క్రీస్తు వాక్కు. దేవుని వాక్ ఎవరు? ఆయన వాక్యము. దేవుని వాక్యము అన్న వాక్కు అన్న ఒకటే, ఆయన ఆది యొద్ద ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆది యందు వాక్యమై ఉండెను, ఆ వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఏం చేయుదురుగాక? ప్రకటించుదురుగాక. మన అన్నీ బాగున్నాయి, ఎంతమంది ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా, ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కదా, ఇక్కడ సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అయ్యా, సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి, అలాగే ఉంచాలి అందరూ. సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారు, వారం వారం క్రమం తప్పకుండా ఈ సంఘానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, రైట్. ఇప్పుడు అందరూ ఒకేసారి చేతులు దించేయండి. మీరు మిమ్మల్ని అవమానపరచడం నాకు ఇష్టం లేదు, కానీ మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది దేవుని కార్యానికి మీరు సహకరించారు, అది మీకు మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు చేతులు దించమన్నా చేతులు ఎత్తమన్నా మీలో ఎవరైనా సహకరించలేని ఉంటే ఫీల్ అవుతారు, మిమ్మల్ని అలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎంతమంది మీ సమృద్ధిలో దేవుని కొరకు ఇచ్చేవారుగా ఉన్నారు, ఎంతమంది మీ మీద ఉంచబడిన భారాన్ని మోస్తున్నారు, ఎంతమంది మీ దైవజనుడికి సహకరిస్తున్నారు. చాలా కార్యాలు తమ్ముడు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన ఐఫర్ గాడ్ టీంలో చాలామంది మంచిగా సేవ చేసే పిల్లలు ఉన్నారు, అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు, అందులో మంచి స్థానంలో ఉన్నవాడు తమ్ముడు జాన్. చాలా ప్రయాసపడతాడు, చాలా కష్టపడతాడు, మంచిగా దేవుని కార్యాలు జరిగించడానికి ముందుంటాడు. ముఖ్యంగా తమ్ముళ్ళు నాకు నచ్చింది అతను ఉన్న తగ్గింపు గుణం, చాలా తగ్గించుకుంటాడు. సో ఒక టీమ్గా మీరు అందరూ వర్క్ చేస్తున్నారు కదా, ఎంతమంది ప్రకటనకు సిద్ధపడుతున్నారు చెప్పండి, ప్రకటించే స్థితిలో ఎంతమంది ఉన్నారు, లేదా పంపించే స్థితిలో ఎంతమంది ఉన్నారు, లేదా జరిగించే స్థితిలో ఎంతమంది ఉన్నారు, ఒక కార్యాభివృద్ధి కొరకు ఎంతమంది కష్టపడుతున్నారు మీకు మీరు ప్రశ్నించుకోండి. ఇంకా చాలామంది పిల్లలు, చాలా సంఘాలు ఇక్కడ హాజరయ్యాయి, మిమ్మల్ని మీరు అందరూ ప్రశ్నించుకోండి, మీ సంఘాల ద్వారా మీరు చేస్తున్న సువార్త శాతం ఎంత, మీరు పడుతున్న ప్రయాసం ఎంత, మీరు ఆయన కోసం బ్రతుకుతున్నది ఏది, మీరు ఆయన కోసం చేస్తున్నది ఎంత,
మీరు ఆయన కోసం శ్రమిస్తున్నది ఎంత, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మీ వంతుగా మీరు ఎలాంటి ప్రయాస తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, మీరు ప్రకటిస్తున్నారా, ప్రకటించే వారిని పంపిస్తున్నారా, మీరు ఏం చేస్తున్నారు, మీకున్న సమృద్ధిలో నుండి మీకున్న కలిమిలో నుండి దేవుని కొరకు ఖర్చు చేయగలిగే స్థితిలో ఉన్నారా లేరా? ఏది మనతో తీసుకుపోయేది లేదు. ఆయన నామ మహిమార్థమై మనం బ్రతకడం తప్పితే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే గుంపులో నిలబడటం తప్పితే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం తప్పితే ఇంకేమీ లేదు. ఇంతలో కనబడుతుంది, అంతలో టక్ మని మాయమైపోద్ది అంతే. ఇప్పుడేమో కుర్చీలో ఉన్నావు, రేపు సమాధిలో ఉంటావు, ఏం తేడా ఉండదు. కుర్చీలో ఉన్న కాలానికి సమాధిలో ఉన్న కాలానికి మధ్య వ్యత్యాసం ఎంత? ఎంత కనురెప్పపాటు. కనురెప్పపాటులో కుర్చీలో ఉన్నవాడు ఎక్కడికి పోతాడు? సమాధిలోకి పోతాడు. సమాధిలోకి వెళ్ళిపోయాక మళ్ళీ కుర్చీలోకి రాలేము, ఇంకొకరిని కూర్చోబెట్టను లేము. ఇక్కడ ఉండగానే ఇంకొకరిని కూర్చోబెట్టాలన్నా, ఇంకొకరిని నిలబెట్టాలన్నా, అది ఎందుకో మనిషికి అర్థం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నిజంగా నువ్వు బుద్ధిమంతుడు అయితే విషయాలు ఆలోచించు, కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. మేలు మేలు విషయమై దేవుడు చేసిన మేలును తలంచిన ప్రతివాడు చేసే పనిదే. ఏం చేస్తారట? ఆయన చేసిన మేలులను తలంచుకొనిచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారట, కృతజ్ఞతార్పణలు అర్పిస్తారట, అలాగే ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక అన్నాడు. చూసారా, ఒక్కో రకమైన పరిస్థితుల్లో దేవుని కార్యాలు ఒక్కో విధంగా ఉంటున్నాయి ప్రియులారా. ఒక్కో విధమైన పరిస్థితుల్లో దేవుని కార్యాలు ఒక్కో విధంగా ఉంటున్నాయి. మీరు నిజంగా దేవుని పిల్లలైతే యాషావు వంటి భ్రష్టులుగా ఎట్టి పరిస్థితుల్లో మారకండి. ఎందుకంటే యాషావుకు తెలీదు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాడని. భక్తి జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోయావా, నిన్ను కాపాడే నాథుడు గుర్తుపెట్టుకో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు పడిపోయినా నిలబెట్టడానికి ఆయన ఉన్నాడు. ఆ దేవుణ్ణే విడిచి బయటికి పోతే నువ్వు పడిపోయిన తర్వాత నిలబెట్టడానికి ఎవడు ఉండడు. నిన్ను పడగొట్టి అనగదొక్కేవాడు ఉంటాడు అక్కడ, వాడే అపవాది. అదెంత ప్రమాదకరమైన పరిస్థితి మీరు ఆలోచించండి. అదెంత ప్రమాదకరమైన పరిస్థితి, అదెంత బాధాకరమైన పరిస్థితి, అదెంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంక రెండు భాగాలు ఉన్నాయి, వాటిని కూడా మీరు చదవండి. ఎసెన్స్ ఇదే, ఎసెన్స్ అయితే ఇదే, కానీ అక్కడ వ్రాయబడిన సందర్భాలు మారతాయి. ఇప్పుడు మరలా ఆయన మాట్లాడుతూ అంటాడు, సింపుల్ సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు అన్నాడు. ఓడలెక్కి ఏం ప్రయాణం అంటే వీళ్ళు? సముద్ర ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు, యెహోవా కార్యములను సముద్రములు ఆయన చేసిన అద్భుతములను చూచి అంటాడు, చూచిరి అంటాడు. వీళ్ళు ఎవరట? వీళ్ళు క్యాటర్, వీళ్ళ క్యాటర్ కొంచెం పెద్దదే, వీళ్ళ క్యాడర్ కొంచెం పెద్దది. ఎలాంటి క్యాడర్ అంటే వీళ్ళది సముద్రాల మీద ప్రయాణం చేస్తారట, మహాసముద్రాల మీద సంచరిస్తూ ఏం చేస్తారట? వ్యాపారాలు చేస్తారట. వాళ్ళకి మరి ఒకంత గర్వం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎక్కువే ఉంటుంది కదా, ఉండదు, ఎక్కువే ఉంటుంది. వాళ్ళకు కూడా చూపించారట, ఆ స్థాయి ఈ స్థాయి లేదు, అన్ని స్థాయిల్లో ఎవరు కనబడుతున్నారు? దేవుడు కనబడుతున్నాడు. ఎవరికి ఏది చూపించాలో వారికి అది చూపిస్తున్నాడు ఆయన. ఎవరికి ఎలాంటి కృపను అనుగ్రహించాలో ఆ కృపను అనుగ్రహిస్తున్నాడు. ఎవరిని ఏ స్థితిలో నిలవబెట్టాలో నిలబెడుతున్నాడు ఆయన. సో ఏ పరిస్థితులైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన సెల్వీయగా ఏం పుట్టేసిందంటే తుఫాను పుట్టేసింది. అది దాని తరంగములను పైకెత్తిన సముద్రం ఎంత, సముద్రంలోని వాడెంత చెప్పు, సముద్రం ఎంత, సముద్రంలోని ఓడెంత. నేను అండమాన్ వెళ్ళినప్పుడు దాదాపుగా అండమాన్ ప్రయాణం అంతా సముద్రం మీద, ఇంకెక్కడ భూమి కనబడదు. చెన్నైలో ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి అండమాన్లో దిగేంత వరకు మొత్తం అంతా ప్రయాణం అంతా ఎక్కడ? సముద్రం మీదే. ఇక విండో తీసుకుని కిందకు చూసామనుకోండి, నీలం రంగులో విశాలమైన సముద్రం కనబడతా ఉంటుంది. దాని మీద వాళ్ళు ఎంత ఉంటాయి తెలుసా? ఫ్లైట్లో చూసే ఉంటారు, చాలామంది ఉన్నారు ఇక్కడ ఫ్లైట్లెక్కి దిగిన వాళ్ళు, దూరదేశాలకు వెళ్ళిన వాళ్ళు, మీకు తెలుసు ఎంత ఉంటాయి వాళ్ళు? ఇంత, అంత నీలి రంగు విశాలమైన సముద్రంలో వాడింత. అప్పుడు అనిపిస్తుంది, ఏ వాడింత ఉంది ఒడ్డుకొచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? అమ్మో పెద్ద వాడు అనుకుంటాం.
కానీ సముద్రం మీద వాడ ఇంతే చీమంత. ఇప్పుడు ఈ సముద్రం ముంచేయాలనుకుంటే ఆ వాడ ఎంత, దాని బతుకెంత, అందులో మనిషి ఎంత, అంతే కదా. మరి పైనుంచి చూస్తుంటేనే వాడెంత, దాని బతికెంత అంటే అందులో మనిషి ఎంత, ఇంతే ఉంటుంది. అప్పుడు ఒక్కసారి మళ్ళీ కిటికీ తలుపు మూసేసి, ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాం, తేడాపాడు వస్తే మళ్ళీ కనబడకుండా పోతాం అనుకుంటాం. మరి అంతే, అంత విశాలమైన సముద్రంలో తుఫాను రేగితే దాని తరంగములు పైకెక్కేస్తున్నాడు, పైకెత్తెను అది, దాని తరంగములను పైకెత్తెను. ఒక్కసారి తరంగములు పైకెత్తే వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ నుండిరి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, వాడ ఆ అప్పుకి ఆ తరంగాల వల్ల, తర్వాత డౌన్కి. అసలు ఒక్కోసారి సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు, అల్లకల్లోలం సంభవించినప్పుడు సముద్రాన్ని చూడాలి, ఏముండదు ఇంకా. అది ఆయన శక్తి, అది ఆయన ప్రభావం, అది ఆయన బలం. ఇవన్నీ అర్థమైతే అక్కడ కూడా ఆయనే వారిని కాపాడుతున్నాడు. అక్కడ దేవుని శక్తిని వారిని స్థిరత్వం దోచిన వాళ్ళు అంటాడు, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయిన, ఇది దేవుని శక్తి అంటాడు. స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోతుంది. ఏమైనా ఆశ్చర్యంగా అనిపించిందా, ఏమైనా ఆశ్చర్యంగా అనిపించిందా? నీకు ఎలాగైతే స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగి, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోయి ఆశ్చర్యంగా అనిపించలేదో, సముద్ర తరంగాలు ఒకేసారి పైకి లేపి మళ్ళీ నిమ్మల పరిచేసిన దేవుడికి ఏం ఆశ్చర్యంగా అనిపించదు? ఎందుకంటే నీకు ఫ్యాన్ ఎంత చులకనో ఆయనకి సముద్రం అంత చులకన. నీకు అర్థమైందా? నీకు ఫ్యాన్ ఎంత చులకనగా కనబడుతుందో, నేను స్విచ్ చేస్తే తిరుగుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోద్ది, నీకెంత చులకనగా అనిపిస్తుందో ఆయనకి సముద్రం కూడా అంతే. ఆయన సముద్రాన్ని పొంగజేయగలడు, అవసరమైతే దాన్ని నిమ్మళపరచగలడు. ఆయన తుఫాను సృష్టించగలడు, అవసరమైతే తుఫాన్ని ఆపేయగలడు. అది ఆయన శక్తి, అది ఆయన బలం. ఓవరాల్గా అన్నీ చదివితే, అన్నీ చదివేసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఒకటే, ఏంటో తెలుసా? ఈ నాలుగు పార్ట్స్ ఇంటికి వెళ్ళి చదవండి, ఫోర్ పార్ట్స్లో మీకు ఒకటే నేర్పిస్తూ ఉంటాడు, ఏంటో తెలుసా? శ్రమలలో నుండి నిన్ను విడిపించేవాడు దేవుడు ఒక్కడే, ఇబ్బందికరమైన పరిస్థితిలో నుండి నిన్ను లేవనెత్తేవాడు దేవుడు ఒక్కడే, ఎండిపోయిన భూమిలో సమృద్ధికరమైన వాతావరణాన్ని సృష్టించగలిగేవాడు దేవుడు ఒక్కడే, చవిటి పర్రను ఆశీర్వదించి మంచి నేలగా మార్చేవాడు దేవుడు ఒక్కడే. ఆయన రాజులను తృణీకరిస్తాడట, 40వచనంలో చెప్తాడు, సత్తువ గల భూమిని చవిటి పర్రగా మార్చగలడు, అరణ్యమును నీటి మడుగుగా చేయగలడు, ఆయన రాజులను తృణీకరించుచు త్రావలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. అలాంటి దేవుడు నీకు తోడుగా ఉంటే నీ స్థితి ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఉండాలి ఒక్కసారి అంచనా వేసుకో. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకు, భయం లేని వ్యక్తిగా జీవించకు, భయభక్తులు కలిగి ఆయన యందు, ఆయన మార్గాల్లో నడువు. నీకు దేవుడు తోడై ఉన్నాడు, తోడై ఉంటాడు, ఎన్నడూ నిన్ను ఆయన విడువడు, ఎడబాయుడు. సమృద్ధికరమైన జీవితం నీకు ఉంటుంది, అప్పుడు నిత్యత్వంలోనికి సునాయాసకంగా నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. లేదు, యెహోవాను మరచివారులారా మీ ఉగ్రతకు మీరే పాత్రులు అంటాడు. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్త వహించండి. మరోసారి ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుద్దాం, మరిన్ని విషయాలు ధ్యానిద్దాం. అంటే ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తును నందు అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన జ్ఞాన సమాచారం మా హృదయాలలోనికి పంపించారు, విని విడిచిపెట్టే గుంపులో ఏ ఒక్కరూ ఉండకుండా తండ్రి, విన్న దానిని ధ్యానిస్తూ తండ్రి మీ పాదముల చెంత మీ మార్గాలలో జీవితకాలం అంతా నడవటానికి సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి, దుష్టుడు ఏ విధంగానూ మమ్మల్ని లాక్కుని పోకుండా కాపాడండి. సంఘాన్ని దీవించండి, క్షేమాభివృద్ధి కలిగి చేయండి. సంఘంలో ఉన్న పిల్లలందరూ భయభక్తులు కలిగి తండ్రి మీ నామ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క కృపలో వర్ధిలింపచేయమని, తమ్ముడు చేస్తున్న సేవను ఇంకా బలపరచమని. ఇంకెక్కడ ఎంతోమంది నా తోటి సహోదరులు సేవకులు ఉన్నారు, వారి సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారి సంఘాలను బలపరచండి, క్షేమాభివృద్ధి కలిగజేయండి. మీ సన్నిధి కాంతిలో ప్రతి ఒక్కరిని నడిపించి మమ్మల్ందరినీ మీ కుమారుని రాకడకు సిద్ధపరచమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. Thank you.
ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.